హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విష్ణుప్రియ. ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఓన్లీ గ్లామర్ మాత్రమే కాదు, గ్లామర్ లేకపోయినా కష్టంతో టాలెంట్తో వాళ్ళ ప్రతిభను నిరూపించుకొని నిలబడచ్చు అని నిరూపించిన ఓ గొప్ప ఆర్టిస్ట్ని నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ఆయన చాలా సినిమాలు చేశారు, సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు చేశారు, అలానే చాలా యాడ్స్ కూడా చేశారు. ఇప్పుడు టాలెంటెడ్ మోస్ట్ ఆర్టిస్ట్ని నేను మీకు చూపించబోతున్నాను. ఆయనే మరెవరో కాదు, రీసెంట్గా రిలీజ్ అయిన దృశ్యం 2లో మనకి నిన్న మొన్న కనిపించిన మీసం సురేష్ గారు. దృశ్యం 2నే కాదు, అంతకుముందు చాలా చేశారు, అవన్నీ నేను ఇప్పుడు రివీల్ చేస్తాను. దానికి ముందు ఆయనను మనం పలకరిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. పుష్పలో బాగా మంచి క్యారెక్టర్తో ఎంట్రీ ఇస్తున్నారు కదా. అవునండి. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ అని మీరు సాంగ్ వింటారు. అండ్ ఇంకోటి, ఆకును తింటది మేక, మేకను తింటది పులే అని ఆ సాంగ్ కూడా వినింటారు. అండ్ చూపే బంగారమాయని శ్రీవల్లి ఆ సాంగ్. అండ్ మీ సల స్వామి కోదండ స్వామి 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 అసలు సాంగ్స్ కూడా మీరు వినింటే మీకు తెలుసు, బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయే సాంగ్స్ అయితే ఇంక అందరు ఆవురావురు అని చెప్పి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ డిసెంబర్ 17th రిలీజ్ కాబోతుంది. అండ్ 5 languages అంటే ప్యాన్ ఇండియా ఫస్ట్ టైం, అందులో నేను కూడా భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. పుష్పాలు అసలు అంటే మీరు అన్నట్టు మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం డిసెంబర్ 17th కోసం, పుష్ప మూవీ కోసం. మీరు పుష్పలో ఆఫర్ ఎలా వచ్చింది సార్? అల్లు అర్జున్ గారితో యాక్టింగ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. అవునండి. యాక్చువల్గా నేను ఇంతకుముందు చాలా సినిమాలు చేశానండి, యాడ్ ఫిల్మ్స్ కూడా చేసి ఉన్నాను. అయితే యాక్చువల్గా అందులో అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, అతను ఏం చేశారంటే మీ ప్రొఫైల్ ఒకసారి సెండ్ చేయండి అనేసి అన్నారు. మీకు చిత్తూరు స్లాంగ్ వస్తుందా అన్నారు. నాకు బేసిక్గా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఏ స్లాంగ్ అయినా ఈజీగా చెప్పేయగలను. ఓకే, ఒకసారి చూసుకున్నానంటే ఈజీగా చెప్పేయగలను ఏ స్లాంగ్ అయినా. అందులో ఈజీగా మాట్లాడేది ఈస్ట్ వెస్ట్ స్లాంగ్ అండ్ తెలంగాణ స్లాంగ్. దట్టు రాయలసీమ స్లాంగ్కి వచ్చేసరికి సడన్గా చిత్తూరు స్లాంగ్ అన్నాడు. లేదు సార్, మాట్లాడగలుగుతాను అని చెప్పా. అవునా, ఓకే అనేసి అన్నారు. చేశారా మీరంటే ఇంతకుముందు చేశానండి, చిన్న సినిమాల్లో చేశాను చిత్తూరు స్లాంగ్లో. అంటే సరే అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఒకరోజు యాక్చువల్లీ ఫస్ట్ అప్పుడు చెప్పినప్పుడు ఇంకా మర్చిపోయారు. అప్పుడు ఏ క్యారెక్టర్ చెప్దాం అనుకున్నారు ఏంటో తెలీదు, చెప్పి మర్చిపోయారు. ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్పారు. అప్పుడే వెళ్ళాను, మైత్రి మూవీస్కి వెళ్ళాను. చిన్న స్క్రీన్ టెస్ట్ లాంటివి చేశారు. చేసిన తర్వాత సరేనండి చెప్తాము అనేసి అన్నారు. అంటే ఇంకా లేదేమో అనుకున్నాను, మా మర్చిపోయాను నేను. ఆఫ్టర్ ఒక దగ్గర ఒక 3-4 months తర్వాత, 4 months కూడా కాదు, 6 months ఆఫ్టర్ ఫోన్ వచ్చింది. నైట్లో కాల్ చేసి రేపు నుంచి ఫ్రీ ఉన్నారండి అన్నారు. ఎవరండి, మామూలుగా చేస్తుంటారు, ఎవరండి మీరు అంటే ఇట్లా పుష్ప నుంచి అండి సుకుమార్ సార్ చెప్పారండి. లేదండి నేను అంటే అది పెద్ద మూవీ కదా, మామూలు ఏదో పిలుస్తున్నారేమో అంటే గ్రూప్స్ ఉంటాయి కొన్ని కంపెనీ అలా ఉంటాయి, డైలాగ్స్ ఉండవు. నేను అన్నాను లేదండి అలా అయితే నేను చేయనండి, వేరే మూవీస్ కూడా వచ్చాయి నాకు అలా చాలా రిజెక్ట్ చేసి. అంటే నాకు ఏదైనా క్యారెక్టర్ ఉండాలి, అట్లీస్ట్ పెద్ద మూవీ అంటే ఇప్పుడు స్టార్ హీరోస్ చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ఇలా స్టార్ హీరోస్ ఉంటారు కదా, అందులో ఉన్నప్పుడు ఏదైనా ఒక డైలాగ్స్ ఉంటేనే చేస్తానమాట, లేదంటే చేయనని చెప్పా. అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తే, చిన్న బిట్స్ వస్తే చేయండి, వితౌట్ డైలాగ్స్ చేయనండి. ఓకే, మినిమం డైలాగ్స్ ఉండాలి అని చెప్పా. అయితే లేదు ఇందులో మంచి క్యారెక్టర్ అన్నాడు. వెళ్ళాను. వెళ్ళినాక ఫస్ట్ రోజు షూట్ జరుగుతుంది, ఆ రోజు ఏం లేదు, మామూలుగా నిలబెట్టారు, జస్ట్ అల్లు అర్జున్ గారే డైలాగ్ చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్ ఉన్నాను, ఏంటో ఏంటి ఇది మామూలు నాది క్యారెక్టర్ అని చెప్పారు, మళ్ళీ సేమ్ అలా చేస్తున్నారు ఏంటి అనుకున్నా. నెక్స్ట్ రోజు ఇంకా మొత్తం కెమెరా అలా ప్యాన్ అయ్యి నా దగ్గరకు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చాలా మంచి సీన్ అనమాట అది. మన అల్లు అర్జున్ గారు కూడా అసలు చిత్తూరు స్లాంగ్లో మామూలుగా మాట్లాడట్లేదు. వచ్చేసి ఒక అంటే డబ్బుల విషయంలో చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవ గురించి ఏందే దొడ్డా, దొడ్డు ఇచ్చినాను కదా, వడ్డీ కూడా ఇచ్చినాను, మరి నా మానం ఏం కావాలి అంటాడు. అంటే అందరి ముందు వచ్చి ఒక అతను తిడతాడనమాట ఒక విలన్. అప్పుడు వాళ్ళందరిని విలన్ అని చెప్పేసి నన్ను అప్పుడు బీర్రెడ్డి ట్రా అని చెప్పి నన్ను పిలవగానే నేను వెళ్తాను క్యారెక్టర్ నాది. వెళ్ళిన తర్వాత అప్పుడు నన్ను అడుగుతాడు, నిన్ను ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం 120 మంది ఉన్నారన్నా అంటే వాళ్ళ పేర్లు చదువు అంటాడు. వాళ్ళ పేర్లు ఇంటింటికి వెళ్ళి పేర్లు పిలుస్తుంటే పిలిచి మరి కొడుతుంటాడు ఒక్కొక్కరిని. అది అంటే ఇతన్ని కొడుతుంటాడు, చూపిస్తాడు అంటే నా మానం నాకు దక్కాలి, డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదని. ఆ సీన్ చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఆ సీన్లో ఓన్లీ అల్లు అర్జున్ గారు, నేను,
విలన్ ముగ్గురం ఉంటాం అండ్ వాళ్ళ నానమ్మ క్యారెక్టర్ ముగ్గురం ఉంటాం అల్లు అర్జున్ గారి నానమ్మ ఆమె నేను ఇద్దరం కలిసి వెళ్తుంటాం ఇంటింటికి వెళ్ళి పిలుస్తుంటాము పిలుస్తుంటుంటే వాళ్ళని పిలిచి మరి చెప్పి ఇదిగో దొడ్డి ఇచ్చినాడు అని చెప్పి కొడతాడు అంటే మంచి క్యారెక్టర్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే చాలా మంచి సీన్ అంటే అంత పెద్ద మూవీ అండ్ పాన్ ఇండియా మూవీ కదా సో అది నాకు చాలా ప్లస్ అవుద్ది ఇంకా దాని తర్వాత కూడా ఉంటుంది కంటిన్యూషన్ల తర్వాత అతన్ని కొడుతుంటే అతన్ని మళ్ళీ అజయ్ వాళ్ళు ఇంట్లో అజయ్ వాళ్ళు అంటే ఇందులో ఉన్నారు కొందరు మెయిన్ మెయిన్ ఆర్టిస్ట్లు అంతా రివీల్ చేయొద్దు సో అది ఒక చాలా అద్భుతమైన సీన్ అన్నమాట బాగుంది సీన్ మొన్నే డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశా డబ్బింగ్ కూడా అయిపోయింది సో హ్యాపీ అబౌట్ ద పుష్ప అండ్ ఇంకో విషయం ఏంటంటే డైరెక్టర్ గారు అన్నారంట యాక్చువల్లీ నన్ను మొన్న సాంగ్లో కూడా పెడదామనుకున్నారు అంటే అందులో స్కోప్ లేదు మళ్ళీ ఇంకోటి నేను వేరే మూవీ ఒకటి చేస్తున్నాను అయితే చెప్పానమాట సార్ అంటే స్కోప్ మెయిన్ నేను ఉండాలా అంటే ఉంటే పాడతారు అన్నారు అలా అయితే వేరే మూవీ చేస్తున్నాను సార్ అంటే అలా అయితే మీరు మూవీ చేసుకోండి పార్ట్ టూలో చూద్దామన్నారు పార్ట్ టూలో మంచి క్యారెక్టర్ కంటిన్యూషన్ చేస్తాను అని చెప్పారు ఓకే పుష్పకి పార్ట్ టూ ఉంది దాంట్లో మళ్ళీ సురేష్ గారు మంచి క్యారెక్టర్ చేస్తారైతే అన్నారు ఇంకా తెలియాలి ఇంకా ఇదైతే కంప్లీట్ చేశానండి పుష్ప వన్ అయితే అయిపోయింది ఓకే మీకైతే ఆల్ ది బెస్ట్ సార్ పుష్ప టూలో కూడా ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మంచి క్యారెక్టర్ రావాలి అల్లు అర్జున్ గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆయన మీరే ఇప్పుడు చెప్పారు కదా అసలు ఇట్స్ ఆర్డినరీ ఆర్టిస్ట్ కాదు యాక్చువల్గా వచ్చేసి మీ అందరూ తెలుసు ఆయన కూడా మామూలుగా చాలా టాలెంటెడ్ ఉంటేనే ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతాం ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు చాలామంది స్టార్ అంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల అబ్బాయిలు ఉన్న స్టార్ కమెడియన్స్ వాళ్ళ అబ్బాయిలు ఉన్న ఎవరున్నా కూడా వాళ్ళు అంటే నిలదొక్కకపోయారు ఈయన నిలబడ్డాడంటే ఇతనికంటే ఒక వే ఆఫ్ మీకు తెలుసు అంటే ఒక స్టైలిస్ట్ అంటే ఇప్పుడు వరకు ఒక స్టైలిస్ట్ స్టార్గా చూశారు అందరు ఇందులో పుష్పలో వేరే విధంగా చూస్తారు అంటే కంప్లీట్ మాస్ లో కనిపిస్తారేమో అంటే అసలు ఇప్పుడు వరకు చేయలేదు అంత డిఫరెంట్గా చేశాడు అండ్ ఆ క్యారెక్టర్ కోసం కూడా చాలా కష్టపడు అంటే ఆ మేకప్ అవన్నీ ఉంటాయండి చాలా టైం పట్టుద్ది బియర్డ్ కానీ అండ్ హెయిర్స్ ఉన్నాయి కదా రియల్ హెయిర్స్ అవన్నీ బియర్డ్ అవన్నీ అదంతా సెట్ చేసుకోవడము తర్వాత మేకప్ కానీ తర్వాత ఇందులో ఒక స్టైల్ ఆఫ్ వాకింగ్ ఉంటుంది తంది ఎప్పుడు అదొకటి అన్నీ అసలు డిఫరెంట్ అనమాట కాస్ట్యూమ్స్ కానీ ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది మీకు ఆల్రెడీ కొన్ని లుక్స్ వదిలేరు అండ్ మీరు ఇంకా సినిమాలు ఇంకా వేరే అద్భుతంగా చూడబోతున్నారు అనమాట అదే శ్రీవల్లి సాంగ్ లో కూడా ఆయన స్టైల్ కొంచెం వాకింగ్ స్టైల్ డిఫరెంట్ గా చూపిస్తారు కదా అంటే సమ్ ఏదో ఉంది అనే ఒక ఈజ్ క్రియేట్ చేశారు మీరు ఆయనతో ట్రావెల్ చేశారు కదా ఇప్పుడు ఇంత మీకు కాంబినేషన్ సీన్స్ లో ఎప్పుడైనా ఎలా అనిపించింది అంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ కదా ఏదైనా ఒక సీన్ బాగా రాకపోతే భయం అలాంటి ఫియర్ ఏమైనా కలిగిందో అల్లు అర్జున్ గారు నాకు యాక్చువల్ గా నేను ఇంతకుముందు చాలా చేశాను కాబట్టి నాకు అంత ఏం లేదు ఎందుకంటే నేను వెంకటేష్ గారితో కానీ నాగార్జున గారితో మహేష్ బాబు గారితో కూడా ఆగల్లో చేశాను అలా చాలామంది స్టార్స్తో కూడా చేసి ఉన్నాను నేను సో నాకు అంత ఫియర్ ఏం అనిపించలేదు కాకపోతే ఉంటుంది కదండి స్టార్ హీరో సో నేను అనుకున్నాను అంటే ఏమన్నా హడావిడి ఏమన్నా ఉంటుందేమో అంటే కొందరు అక్కడ ఉండండి ఇక్కడ అలా ఏం లేదు మంచి కూల్గా ఉన్నారు సీన్ జరిగేటప్పుడు కూడా మీరు ఇక్కడ ఉండండి అంటే నీట్గా చెప్పారనమాట మీరు ఇలా రండి నేను కొద్ది ముందుకు వెళ్ళినప్పుడు నా బ్యాక్లో రండి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఓవర్లాప్ అవ్వకుండా అలాంటి చిన్న చిన్న అవన్నీ సజెషన్స్ చెప్పారు అండ్ సుకుమార్ గారు కూడా చూసుకునే వాళ్ళంతా ఏమైనా ఉంటే చెప్పేసారు వెంటనే చెప్పేవాళ్ళనమాట కాబట్టి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది ఇప్పుడు త్రోట్ పుష్ప మూవీ అంతా ఆయనతో ట్రావెల్ చేశారు కదా మీ ఇద్దరికి అల్లు అర్జున్ గారికి మీకు ఉన్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఆయనతో పర్సనల్గా కూడా అంటే ఆఫ్ ద కెమెరా కూడా మీరు అదే సెట్లో కూర్చొని ఉంటారు కదా ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పండి యాక్చువల్లీ చెప్పాలంటే నేను త్రూఅవుట్ చేయలేదండి మూవీలో నేను చేసింది రెండు సీన్సే ఓకే అందులో ఇది మెయిన్ సీన్ ఇది ఒకటి అయితే ఈ చేసింది కూడా నేను టోటల్గా 4 డేస్ వర్క్ చేశాను 4 డేస్లో అసలు ఒక యాదృచ్ఛికమైన సంఘటన జరిగింది నా లైఫ్లో నేను ట్విట్టర్లో కూడా అది ట్వీట్ చేశా ఏం జరిగిందంటే ఫస్ట్ సీన్ చేశాం కదా మామూలుగా సీన్ అల్లు అర్జున్ గారిది డైలాగ్ అయిపోయిన తర్వాత నాది ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు వరకు అసలు ఏం తెలియట్లేదు అంటే ఎవరు చెప్పలేదు చూస్తున్నాను సడన్గా అల్లు అర్జున్ గారు వచ్చారు వచ్చి అలా చూసుకుంటూ వెళ్ళారు నన్ను అలా సీరియస్గా చూస్తుంటే నాకు భయం వేసింది ఏంటంటే నేను ఒక్కొని ఉన్నాను అక్కడ వెనకలు చూసా ఎవరు లేరని కొద్ది ముందుకు వెళ్ళాడు అంటే ఇక్కడ ఉన్నానంటే ఓ 500 మీటర్స్ వెళ్ళారు అతని షాట్ అక్కడి నుంచి మళ్ళీ నాకు ప్యాన్ అవుతుంది అలా చూస్తున్నాను అలా సీరియస్గా చూశాడు చూసి నువ్వు ఇక్కడ రా అన్నాడు వెనకాల చూసా ఎవరు లేరు భయం వేసింది నన్ను పిలుస్తున్నారు అనుకొని దగ్గరికి వెళ్ళా రీసెంట్గా కుడియడమైతే అని చెప్పి మా హాల్ చూశాను నువ్వే కదా అన్నాడు అవును సార్ నేనే సార్ అన్నాను
అనగానే పక్కనే ప్రవీణ్ అని చెప్పేసి వెంకట్ అని అసోసియేట్ డైరెక్టర్స్ ఆ మూవీకి వాళ్ళు వచ్చారు. అవును సార్ మనోడే చాలా బాగా చేశాడు, అదే చూశాను మనోడు బాగా చేశాడు అందుకే పిలిచి అడిగాను అన్నాడు. ఓ దానికోసం అడిగాడా, ఇంకేమైనా కొడతాడేమో అనుకున్నాను. అప్పుడు అడిగిన తర్వాత నేను షాక్ అయ్యా. మళ్ళీ సుకుమార్ గారు వచ్చారు సార్, డైరెక్టర్ గారు రాగానే డైరెక్టర్ గారు కూడా చెప్పాడు మనోడు బాగా చేశాడు చూడండి మరి అంటే, ఆల్రెడీ ఇప్పుడు ఉంది నెక్స్ట్ మనోడిదే అనేసి అన్నాడు. ఓ అవునా అని వీళ్ళు కూడా చెప్పారు, సార్ మనోడు చాలా సినిమాలు చేశాడు సార్ కాబట్టి ఇంకా ఫోకస్ అవ్వలేదు మంచి. అవునా వెరీ గుడ్, అందులో చూశాను చాలా బాగుంది కో డైరెక్టర్, యాజ్ ఇట్ ఈజ్గా కో డైరెక్టర్స్ ఎలా అయితే చేస్తారో అలానే చేసేసావయ్యా అనేసి అన్నాడు నన్ను. అప్పుడు ఫస్ట్ టైం నేను మాట్లాడాను ఇంటరాక్ట్ అవ్వడం, ఇంకా అక్కడి నుంచి చాలా బాగా మాట్లాడుతుంటాడు. అంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నా కూడా మనం రాగానే మనల్ని ఏమనకపోయాడు, అంటే సెక్యూరిటీ ఉంటుంది అంటే వేరే ఆర్టిస్టులు కొందరు ఉంటారు కదండి, అందరు వస్తుంటారు కదా దగ్గరికి రానివ్వకుండా, మనం వెళ్ళినా మనల్ని ఏమనకపోయాడు. మన సీన్ ఉన్నప్పుడు సీన్లో మాత్రం ఉండేవాళ్ళం, ఆ సీన్లో అది చెప్పాను కదా చిన్న చిన్న ఏమైనా ఉంటే చెప్పేవాడు, అంతలో డైరెక్టర్ గారు వచ్చి చెప్పేసేవాళ్ళం. అది బాగా అనిపించి ఉంటుంది అయితే ఆయన పిలిచి చాలా ఒక మూవీ గుర్తు పెట్టుకొని ఇది బాగా చేసేది దాన్ని గుర్తు పెట్టుకొని మరీ అడిగాడు. ఇంకా అక్కడి నుంచి సుకుమార్ గారు కూడా నేను ఖచ్చితంగా చూస్తాను అంత బాగా చేశాడు అంత బాగా చేశాడా అనేసి అడిగాడు. అవును సార్ అన్నాక అది అక్కడ అయిపోయిన తర్వాత వాల్ సీన్ చేసినాక సూపర్ చేసావయ్యా అని చెప్పి మైక్లో సుకుమార్ గారు అనొద్దు కానీ వేరే ఆర్టిస్టులు అందరిని అన్నాడు, ఈయన ఇతను చూసి నేర్చుకోండి అయ్యా అసలు సింగిల్ టేక్లో చేశాడు, మీకు చెప్పి చెప్పి చచ్చిపోతుంటాను అన్నాడు అనుకున్నాను. ఫుల్ కాంప్లిమెంట్గా వచ్చేసింది అండ్ ఫుల్ ఫోకస్ అయిపోయాయి ఇంక అక్కడి నుంచి. దాని తర్వాత సీన్స్ అన్నీ చాలా అద్భుతంగా జరిగాయి. ఇంకా ఎక్కడున్నా నేను మీసం సురేష్ ఎక్కడున్నా మీస అక్కడ అంటే క్రౌడ్ ఉంటుంది ఒక్కోసారి మనం పక్కన కూర్చొని ఉంటాం కదండి, పిలవగానే అలా అందరికీ తెలిసిపోయా. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది నాది అంటే ఆ సీన్ చేశానని ఇంకా అక్కడ ఉంటారు ఆర్టిస్టులు అందరు స్ప్రెడ్ చేసేసారు, పుష్పలు మంచి సీను మంచి సీన్ మనోడికి ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాడు, పబ్లిసిటీ ఎక్కువ అయిపోయింది. మొత్తానికి అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు కూడా బెస్ట్ కాంప్లిమెంట్, ఆయన కూడా చాలా గొప్ప డైరెక్టర్ డిఫరెంట్ డైరెక్టర్ కదా, అక్కడి నుంచి కాంప్లిమెంట్ తీసుకోవడం అంటే మంచి విషయం. సహజంగా అల్లు అర్జున్ గారి గురించి ఒక విషయం వింటాం సురేష్ గారు, ఆయన చాలా సింపుల్గా ఉంటారు బయట కూడా చాలా చోట్ల విన్నది ఏంటంటే చాలా సింపుల్గా ఉంటారు. ఈ మధ్య రీసెంట్గా కూడా ఓ చిన్న హోటల్లో ఆయన టిఫిన్ చేశారు, అదంతా బాగా వైరల్ అయింది అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. అట్లాంటి ఇన్సిడెంట్ మీరు చూసుంటారా మామూలుగా? అంటే అది అక్కడ మన రాజమండ్రి మారడుమల్లి అక్కడ జరిగింది, అటువైపు నేను వెళ్ళలేదు. నా సీన్స్ అన్ని ఇక్కడ శంకర్పల్లి సారథి స్టూడియోలో జరిగాయి. సో నేను కూడా అది చూసినప్పుడు గ్రేట్ అనుకున్నాను. అదేవిధంగా మేము చేస్తున్న షూటింగ్ లొకేషన్స్లో కూడా అందరికీ అంటే కొద్దిగా ఎండ ఎక్కువగా ఉందన్నమాట, ఉండి స్వెట్ వస్తుంది అందరికీ. నేను కానీ నానమ్మ క్యారెక్టర్ ఉన్నారు కదా వాళ్ళందరూ చేస్తున్నాం పక్కన ఉన్నాము. సార్కి మాత్రం ఓన్లీ సెల్ఫ్గా ఏసీ పెట్టారు. అప్పుడు మా అందరిని చూసి పెద్ద పెద్ద ఏసీ అని ఒకటి ఉంటుంది పైప్లా ఉంటుంది అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అన్నాడు, పెట్టి ఆర్టిస్టులందరికీ పెట్టించాడు. కానీ ఆ కోఆర్డినేషన్ ఎంతమంది ఉంటారు అంటే వాళ్ళ మీద కన్సర్న్ చూపించే ఆర్టిస్టులు పెద్ద పెద్ద హీరోస్ ఎంతమంది ఉంటారు ఉండరేమో. అల్లు అర్జున్ గారు నిజంగానే ఇప్పుడు బయట కూడా చాలా ఇదిగా ఉంటారు, హంబుల్గా ఉంటారు అనే విషయం అర్థం. ఓపెన్గా ఉంటారు చాలా బాగా, అసలు ఎవరితో అయినా కూడా క్లియర్గా మాట్లాడతారు, క్లియర్గా ఉంటారు అండ్ న్యాచురల్గా. ఇంకోటి ఆ సీన్స్ మీరు చెప్తారు కదా సడన్గా మాట్లాడుతుంటాడు మామూలుగా ఆ సీన్లోకి వెళ్ళిపోతాడు, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. అసలు ఆ క్యారెక్టర్ అది డిఫరెంట్ క్యారెక్టర్, అది ఇప్పుడు మీరు చూడబోతారు కదా ఇంకా ఆ డిఫరెంట్ అంటే ఇన్ని రోజులు అసలు ఒక స్టైలిష్గా డిఫరెంట్ డిఫరెంట్గా చూసారు. ఇప్పుడు మీరు చూసేది ఇంకా మాస్క్ అయితే ఫుల్ బిర్యానీ ఇంకా మంచి పండగ. కానీ లుక్ కూడా అలానే ఉందిలేండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క స్టైల్లో ఉంది, జనాల ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ఉంది. అదే అడగబోతున్నాను ఇప్పుడు ఫ్యాన్స్కి కానీ. ఇంకో విషయం తెలియంది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఇంకొక సాంగ్ ఉంది అది, ఓకే, అది సమంత గారితో ఐటమ్ సాంగ్, ఓకే, అది మెయిన్ సాంగ్. అది ఇప్పుడు ప్రెజెంట్ మన ఆర్ఎఫ్సీలో జరుగుతుంది యాక్చువల్లీ, అందులో కూడా ఉండాలి నేను, అదే చెప్పాను ఐటమ్ సాంగ్. అది నాకు వేరే మూవీ జరుగుతుంది అనమాట, ఆ సాంగ్ కోసం అడిగారు కానీ నాకు డేట్స్ లేవని చెప్పేసి వెళ్ళట్లేదు. మొత్తానికి రివీల్ చేశారు ఇప్పుడు సమంత గారితో ఇంకొక ఐటమ్ సాంగ్ ఉంది, అది ఇంకా రాలేదు కదా బయట, నాకే తెలిసింది సారీ. మీరు చెప్పారు కదా ఇప్పుడు మాకు సమంత గారితో దాంట్లో ఒక సాంగ్ ఉంది ఐటమ్ సాంగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతుంది, ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది ప్రెజెంట్ ఫైవ్ డేస్ వరకు అక్కడే.
అక్కడే 5 డేస్ షూటింగ్ ఉంటుంది, మీకు కూడా ఛాన్స్ ఉంటే బాగుండుండండి అది. కానీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి కదా సార్ ఇప్పుడు మూవీ మీద, పుష్ప మూవీ మీద ఎస్పెషల్లీ. ఎందుకంటే ముందు మూవీస్, మీరు చెప్పినట్టు ముందున్న మూవీస్ అన్ని ఒక ఎత్తు, అల్లు అర్జున్ గారు ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. పైగా సుకుమార్ గారి కాంబినేషన్ అన్నప్పుడు మనం ఏదో ఆర్య రేంజ్లో కొంచెం ఊహించుకున్నాం, కానీ పోస్టర్లు కానీ సాంగ్స్ కానీ అలా లేవు. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలా ఉంటుందా మూవీ? ఖచ్చితంగా అవుతుందండి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి, నేను రీసెంట్గా దృశ్యం 2 ఎక్కడ మన కేరళలో షూట్ చేశాం, అంతకుముందు కూడా దృశ్యం కూడా వెళ్ళాను నేను, అప్పటికి అల్లు అర్జున్ గారికి అక్కడ ఫ్యాన్స్ కేరళలో అప్పుడు ఓ రేంజ్లో ఉండే, అప్పటికే అనేవాళ్ళు నల్ల తెలుగు మల్లు అర్జున్ ఎరుక అంటుండే. అంటే వాళ్ళు మల్లు అర్జున్ అంటారు. ఓకే అని నాకు అర్థం. మొన్న వెళ్ళినప్పుడు అతని పోస్టర్స్ కానీ చేసిన మూవీస్ ఉన్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ పోస్టర్స్ హోర్డింగ్స్ చూసి షాక్ అయ్యా. యూత్ ఎక్కువ, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మన తెలుగు తర్వాత మలయాళంలో, చాలా బన్నీ గారికి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. చూసి షాక్ అయ్యా నేను. అంటే అక్కడ మోహన్ లాల్ గారు సూపర్ స్టార్, ఒక ఇద్దరు ముగ్గురు తర్వాత ఇతను టాప్ 10లో ఉన్నాడు అక్కడ. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా రీచ్ అవుతారా అని, సో అందుకని పాన్ ఇండియా తీస్తున్నారు ఇప్పుడు. అండ్ యాజ్ ఇట్ ఈస్గా తమిళ్లో కానీ అక్కడ కానీ మన కన్నడలో కానీ, కన్నడలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్ ఇంకా హిందీ అయితే చాలామంది ఉన్నారు, మీరు చూడొచ్చు యూట్యూబ్లలో బన్నీ గారు మూవీస్ హిందీలో వచ్చింది, అసలు మిలియన్స్, 100 మిలియన్స్ అలా ఉన్నాయి ఒక్కొక్క మూవీ. అందుకే ఇప్పుడు దాని అంత కేర్ఫుల్గా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అదే అంటే మీకు తెలుస్తుంది కదా స్టోరీ. ఇప్పుడు పై బయట ఉన్న ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీకు అర్థమైపోతాయి కదా, కాబట్టి ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా రీచ్ అవుతారండి. మీరు యాజ్ ఇట్ ఆల్రెడీ అయిపోయారు అనుకుంటున్నాను, ఎందుకంటే సాంగ్స్తోనే అయిపోయాడు. అంటే ఇప్పుడు సాంగ్స్తో రీచ్ అయ్యారు ఓకే, కానీ సాంగ్స్తో మా ఎక్స్పెక్టేషన్, ఐ మీన్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే ఆ లుక్తో ఫస్ట్ పుష్ప ఎక్స్పెక్టేషన్ వేరు, మీరు స్టార్ట్ చేసినప్పుడు పోస్టర్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఒక్కొక్క పాట బయటకు వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్ హై రేంజ్లోకి వెళ్ళిపోయింది కదా. ఇంకప్పుడు ఇంక వీళ్ళ ఆలోచన కూడా ఇంకా ఆ స్థాయిలో ఉండాలి. ఉంటుందంటారు, ఉంటుంది ఖచ్చితంగా. అండ్ వాళ్ళు కూడా అలాగే ఇప్పుడు ఈవెంట్స్, మన ఆడియో ఉన్నది కదండి, ఆడియో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా అలాగే ప్లాన్ చేశారు చెన్నైలో అండ్ కేరళలో, మన హైదరాబాద్ ముంబై అలా మన ఎక్కడెక్కడైతే ఉన్నాయో రిలీజ్ అవుతుందో ఆ లాంగ్వేజ్లలో ప్లాన్ చేశారు. సో ఆల్మోస్ట్ అందరికీ, మీరు ఇంకోటి యూట్యూబ్లో కూడా చూడొచ్చు, మన తెలుగులోనే కాదు వేరే దానిలో కూడా మిలియన్స్లలో వెళ్ళిపోయాయి అన్ని సాంగ్స్ రీచ్ అయ్యాయి. అండ్ మీరు ఇది ఉన్నాయి కదండి లైక్ మన ఇన్స్టా రీల్స్ కానీ, అందులో చాలా మీరు ఓపెన్ చేస్తే అందరు ఇదే సాంగ్స్, ఈ మధ్య త్రిబులార్ ఒకటి, ఇది ఒకటి, ఇవి రెండు త్రిబులా నాయక్, అంటే ఈ టాప్ 10లో ఉన్న మెయిన్ ఇవే నడుస్తున్నాయి. శ్రీవల్లి సాంగ్లో రీల్స్ చాలా బాగా వచ్చాయి అసలు, ఎటు చూసినా ఎవరు చూసినా శ్రీవల్లి సాంగ్ మీద రీల్స్ తెగేసేస్తున్నారు. మొత్తానికి ఒక మంచి మూవీలో ఒక పార్ట్ అయ్యారు, మేము కూడా మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం మీ క్యారెక్టర్ మీద కూడా. నెక్స్ట్ ఈ ఎంట్రీ దృశ్యంతో కదా సురేష్ గారు దృశ్యం చేశారు ఫస్ట్, అది కంప్లీట్ డిఫరెంట్ మూవీ. కాసేపు మనం దృశ్యం గురించి మాట్లాడుకుందాం. స్టోరీ మొత్తం విన్నారా సినిమాకి ముందు? స్టోరీ మొత్తం తెలియదండి. యాక్చువల్గా నేను అప్పటికి నాది MBA అయిపోయింది. ఓకే, MBA అయిపోయిందండి, జాబ్ జెన్పాక్లో జాబ్ ఉంది. దాని ముందు చిన్నగా ఏదో మామూలుగా చేసామనంట, ప్రాంక్స్ లాంటివి చేసాం. అప్పడమని నేను గెటప్ సీన్ చేశాము, నేను గెటప్ సీన్, ఇంకో అతను జెమిని మ్యూజిక్లో వచ్చేది, అతను మామూలుగా బాబాయ్ చేద్దామంటే చేసాం ఒట్టిగా. చేసిన తర్వాత చాలామంది అనేవాళ్ళు నువ్వు ఆర్టిస్ట్గా బాగుంటావు, ట్రై చేయి అనేవాళ్ళు. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దృశ్యంది ఆడిషన్స్ అవుతున్నాయని చెప్పేసి ఒక అతను చెప్పాడు, కో డైరెక్టర్ గారు, ఒకసారి మీరు వెళ్ళండి మీకు సూటబుల్ అవుతుంది ఖచ్చితంగా అంటే. రామనాయుడు స్టూడియోలో మామూలుగా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు ఆడిషన్ చేస్తున్నారు. అప్పుడు నన్ను చూడగానే, నీకు నీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏం లేవు, సరే ఒక క్యారెక్టర్ ఉంది మామూలుగా హోటల్లో టీలు ఇస్తారు కదా నువ్వు అదైతే ఇలా చేస్తావని చెప్పేసి అడిగాను. మామూలు గుర్తు తెచ్చుకున్నాను, హోటల్లో టీలు అన్న టీ అది అని ఇస్తుంటారు కదా, అలా చేశాను. చేసి వచ్చేస్తుంటే అప్పుడే డైరెక్టర్ మేడం శ్రీప్రియ గారు లోపలికి వెళ్తున్నారు, నన్ను చూసింది. నాకు తెలియదు ఆమె మేడం డైరెక్టర్ గారు అని. వెళ్ళిపోయా, నన్ను చూసుకుంటూ వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత సీన్ అది చూశారంట, ఇతను బాగున్నాడు, ఇతనే బాగుంటాడు ఆ హోటల్లో పనుడు రఘు క్యారెక్టర్కి అని చెప్పి చెప్పారు. సో ఒక 1 వీక్లో కాల్ వచ్చింది, కేరళ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ 10 డేస్ ఉన్నాను. నాకు అప్పటికే అసలు సినిమాల గురించి అంత ఏం తెలియదు నాకు, అదే ఫస్ట్ మూవీ ఫస్ట్. అప్పటివరకు ఏం తెలియదు అసలు, అంటే పెద్ద మూవీస్ ఇంకా ఆ రేంజ్లో ఉంటాయి ఇలా చేస్తారు ఏంటి. అక్కడ చూసారు సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారిని చూడంగానే నాకు
ఏంటి అంటే అన్ని రోజులు వాళ్ళ సినిమాలు చూసుకుంటూ పెరిగాం కదా టీవీలో సినిమా థియేటర్స్లలో లైవ్లో లైవ్లో ఆయన కామెడీ చూసేసరికి నాకు ఒకటేసారి ఒళ్ళు పులకరించిపోయింది ఓ సూపర్ అని చెప్పేసి ఆయన న్యాచురల్గా మాట్లాడడం అందరితో బాగుండడము అప్పుడు ఫస్ట్ వెంకటేష్ బాబుతో ఒక పిక్ తీసుకున్నాను సార్ అంటే తీసుకోరా అనేసి ఇచ్చాడు పిక్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు డైలాగ్స్ ఇచ్చారా చేసేసాము అయిపోయింది ఒక 10 డేస్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే జెన్ప్యాక్లో మటీరియల్ నువ్వు ఇన్ని రోజులు వెళ్ళిపో ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అది అని చెప్పేసి నాపై కొద్దిగా ఎక్కాడు సరేలే అని చెప్పేసి వదిలేసా జాబ్ వదిలేసి ఆ తర్వాత మూవీస్ వస్తుండే రామయ్య స్థాయిలో ఒక క్యారెక్టర్ వచ్చింది ఎన్టీఆర్ గారితో ఫోటోగ్రాఫర్ అండ్ బాయ్ సినిమాలో నాగార్జున గారి కొరియర్ బాయ్ అంటే ఒక్కొక్క సీన్స్ వచ్చాయి పెద్ద సినిమాలు అలా చేసుకుంటూ వచ్చా ఒక 20-25 మూవీస్ వరకు చేశాను అప్పటికి చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది నాకు గ్యాప్ వచ్చి ఏంటి షూటింగ్స్ రావట్లేదు ఇంతే ఉంటుందా అప్పుడు నా అప్పటివరకు నాకు తెలియదు అప్పటి వరకు ఫాస్ట్గా వచ్చేసాయి నా చుట్టూ అంటే తెలియకుండా కాల్స్ వచ్చేసాయి తర్వాత తెలిసింది ఆఫీస్లకి అంటే ఇలా స్టూడియోస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వాలి ఇస్తే క్యారెక్టర్స్ ఇస్తారు అది అన్నారు ఓకేలే అని చెప్పి అప్పటికి మళ్ళీ నాకు ఇంకోటి శ్రీరామ్ స్వీట్స్లో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ వచ్చింది అప్పటికే ఒక 4-5 మంత్స్ గ్యాప్ వచ్చేసింది నాకు ఇంకా నేను ఇండస్ట్రీకి అంటే భయం వేస్తుంది అండి డబ్బులు అవి లేకపోయేసరికి అప్పుడు చాలా మంది అన్నారు లేదు లేదు నేను ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది అంటే ఏం బ్రేక్ అవన్నీ అంటే 4-5 మంత్స్ గ్యాప్ వచ్చింది కదా సురేష్ గారు అప్పుడు అనిపించింది అయ్యో అనవసరంగా జాబ్ వదిలేసుకొని వచ్చేసాను అని అనుకున్నారా అనిపించింది ఎందుకంటే జెన్ ప్యాక్ లో జాబ్ వదిలేసుకొని వచ్చాను ఇదేమో షార్ట్ పీరియడ్ లో ఆగిపోయింది ఆ ఫీల్ వచ్చిందా ఖచ్చితంగా వస్తుంది అండి ఎవరికైనా వస్తుంది ఎందుకంటే మెయిన్ ఇప్పుడు మనకు మనీతో రిలేటెడ్ లైఫ్స్ అండి మనీ లేనిది మీరు ఏం చేయలేరు ఏ ఎవరైనా సరే ఒక కూలి పని చేసేవాళ్ళైనా సరే పెద్ద స్టార్లు అయినా సరే పెద్ద బిజినెస్ మ్యాన్లు అయినా సరే డబ్బు లేకపోతే వాళ్ళు బ్రతకలేరు ఎవరైనా అంతే డబ్బు కోసమే ఇవన్నీ పుట్టకూటి కోసమే అంటారు అలా అప్పుడు ఆలోచించుకొని అని శ్రీరామ్ స్వీట్స్లో జాయిన్ అయ్యా జాయిన్ అయ్యి అందులో చేస్తున్నాను ఒక 3-4 అప్పటికి 3-4 మంత్స్ చేశాను చేసిన తర్వాత భలే మంచి రోజు అని చెప్పేసి శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్ గారు వాళ్ళ కంపెనీ 70 MM ఉంది అందులోంచి కాల్ వచ్చింది నాకు ఇలా ఒక క్యారెక్టర్ ఉంది మంచి క్యారెక్టర్ సాయి కుమార్ గారు పక్కన ఉంటారు థియేటర్లోనే అనేసి అన్నారు అవునా అని చెప్పేసి వెళ్ళా వెళ్ళి కలవగానే అప్పుడు ఎలా అనిపించిందండి ఇప్పుడు మీకు 3-4 మంత్స్ గ్యాప్ వచ్చేసింది మీరు వద్దులేరా బాబు మనకి ఇది నడవదు ఇదేదో అకస్మాత్తుగా వచ్చిన అదృష్టం అనుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ మీరు జాబ్లో సెటిల్ అయ్యి మీ పని మీరు చేసేసుకుంటున్నప్పుడు సడన్గా ఫోన్ వచ్చినప్పుడు మీరు ఏం అనుకోలేదు మనసులో మళ్ళీ వెళ్తే ఏమవుతుంది నేను అంత పట్టించుకోకుండానే వెళ్ళాను అంటే జాబ్ ఇంపార్టెంట్ అన్నట్టుగా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి సండే రోజు వెళ్ళాను అది కూడా నాకు హాలిడే ఉన్న రోజు వెళ్ళా వాళ్ళు ముందే పిలిస్తే వెళ్ళలేదు సండే రోజు వెళ్ళి కలిసా అంటే లేదు నీకోసం అనుకున్న మా క్యారెక్టర్ అంటే 10 డేస్ వస్తుందండి అన్న 20 డేస్ వస్తుంది ఫుల్ లెంత్ అసలు సాయి కుమార్ గారు ఉన్నప్పుడు అల్లి ఉండాలి మీరు అన్నారు ఇది క్యారెక్టర్ బాగున్నట్టుంది అని చెప్పేసి అప్పుడు ఇక్కడ ఏమో శాలరీ తీసుకోవాలి ఏం అర్థం కాలే ఇద్దరు ముగ్గురిని అడిగా మా ఫ్రెండ్స్ని అందరు సజెషన్స్ అడిగా అందులో సినిమా వాళ్ళు అయితే అరే మేమైతే రోజు తిరిగి తిరిగి చచ్చిపోతున్నాం పిలిచి మరి ఇస్తున్నారు చేసుకోరా బాబు అది ఇది అని చాలామంది చెప్పారు సరేలే అని చెప్పేసి జాబ్ అయితే మనకి ఎలాగో MBA అనేది ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది సో ఇది కాకపోయినా మళ్ళీ ఇంకో జాబ్ ఏదైనా తెచ్చుకోవచ్చు అనే ధీమాతో వచ్చాను మళ్ళీ వదిలి ఇంకా అక్కడి నుంచి ఇంకా జాబ్ ఏం చేయలేదని భలే మంచి రోజు నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలు చేసుకుంటే ఉన్నాను జస్ట్ ఈ 2 ఇయర్స్ ఈ 1.5 ఇయర్ అది కరోనా వచ్చినప్పుడు అది అందరు సఫర్ అయ్యారు అందులో నేను భలే మంచి రోజులతో మంచి రోజులు భలే మంచి రోజు నుంచి ఇంకా తిరిగి చూసుకోలేదు తర్వాత సూర్యవాజ సూర్యలో ఒక 2 సీన్లు తర్వాత అర్జున్ రెడ్డిలో అర్జున్ రెడ్డి గురించి మాట్లాడుకుందామండి మీరు లిస్ట్లో చెప్పేయకండి కానీ దాన్ని అర్జున్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం భలే మంచి రోజులతో ఇక జాబ్ వదిలేశారు అయితే కంటిన్యూ చేశారు మొత్తానికి ఫస్ట్ ఆఫర్ దృశ్యంలో చక్కగా మంచి క్యారెక్టర్ పడింది మేము కూడా గుర్తుని పెట్టుకునే క్యారెక్టర్ దృశ్యం 2 గురించి మాట్లాడుకుందాం అర్జున్ రెడ్డి తర్వాత చెప్తారు ఎందుకంటే 2 రోజుల క్రితమే రిలీజ్ అయింది జనరల్గా దృశ్యం 2 విషయానికి వస్తే ముందున్న ఆర్టిస్టులు ఎక్కువ మంది లేరు ఇప్పుడు మెయిన్ రోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ గారు ఆ ఫ్యామిలీ మీనా గారు అట్లా ఇటు నదియ గారు నరేష్ గారు ఇట్లా ఉంటే ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న క్యారెక్టర్స్ కానీ బయట అవుట్ సైడ్ క్యారెక్టర్స్ కానీ అన్నీ చేంజ్ అయినాయి అందరూ మెయిన్ లీడ్ చేసిన వాళ్ళు అందరూ కూడా మారారు కానీ మీరు బాబాయ్ గారు మాత్రం మారలేదు మళ్ళీ మీకు దృశ్యం 2లోనే ఎలా పిలిచి ఇచ్చారు వాళ్ళు యాక్చువల్గా కాల్ వచ్చిందంటే అది కూడా మన కరోనా టైంలో అంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది సెకండ్ వేవ్ కంటిన్యూగా నడుస్తుంది అప్పటికి అంటే స్లో మోషన్లో ఉంది సెకండ్ వేవ్ మనకు లాక్డౌన్ అదంతా అయిపోయింది అప్పుడు కాల్ చేశారు
మళ్ళీ కేరళ అన్నారు. అదేంటి కేరళ అంటే అక్కడ అక్కడంత లేదు అప్పుడు, ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది. అప్పుడు అసలు అక్కడ లేదు, మన దగ్గర ఉంది కరోనా టైం కదా అంటే సరే అని చెప్పేసి ఓకే సార్ చేస్తాను అని చెప్పా. భయపడలేదు? నాకు భయం ఏంటంటే 1.5 ఇయర్ గ్యాప్ వచ్చి డబ్బులు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆ భయం ముందు కరోనా భయం పెద్దగా కనపడలేదు అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ బతకాలి కదండి, బతికితే తర్వాత. అప్పుడు అడగానే చెప్పారనమాట, ఇలా ఒక ఉంటుంది, ఒక 7-8 డేస్ ఉంటుంది అన్నారు. ఓకే అనుకుంటే సరే అనేసి అంటే చెప్పారు అంత నీట్గా. అక్కడ మీకు సింగిల్గా రూమ్ అన్ని మేము ప్రికాషన్స్ తీసుకుని ప్రొవైడ్ చేస్తాం, మీకు ఏం ప్రాబ్లం లేదు అన్నారు. సరే అని చెప్పేసి ఫ్లైట్ వేశారు. అండ్ మనకి దాని ముందు కరోనా టెస్ట్ చేశారు వెళ్ళే ముందే. అందరికీ ఆర్టిస్టులు ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా కూడా ఫస్ట్ కరోనా టెస్ట్ చేసుకొని వెళ్ళాలి. అది సర్టిఫికేట్ ఇస్తారు మనకి, వాళ్ళు ఇక్కడ ఉంటుంది డయాగ్నోస్టిక్ అని ఫీలెన్స్ అందులో చేయించే వాళ్ళు. సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు చేయించారు. చేయించి అది తీసుకొని వెళ్ళిన తర్వాత మనం ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా అక్కడికి వెళ్ళడం, అక్కడ కూడా చూపించడం. ఫస్ట్ వెళ్ళగానే ఒక రోజు మనల్ని క్వారంటైన్లో పెట్టేశారు. తర్వాత నెక్స్ట్ రోజు షూట్ ఉంటుంది. సెకండ్ వేవ్ నడుస్తున్న టైంలో మీరు అక్కడ షూటింగ్ చేశారు? సెకండ్ వేవ్లోనే. మళ్ళీ ఏంటంటే 2 డేస్ కానీ మళ్ళీ ఫ్లైట్ వేసి మళ్ళీ పంపించేసేవాళ్ళు. ఓకే, అంటే అక్కడ ఎక్కువ ఉంచేవాళ్ళు కాదు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకవేళ 14 డేస్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ కరోనా టెస్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ప్రాసెస్ అంతా ఉండేది. అలా 3 టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసాం కేరళకి టూర్ కోసం చేసా. అయితే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏంటంటే మీరు చెప్పిన దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు కొత్త కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవరు లేరు. లక్ కదండి, అంటే దృశ్యం చేసి దృశ్యం 2లో కూడా ఉండడం మా లక్ అది. నాయుడు గోపినాయుడు గారు నేను, ఇద్దరు మా ఓనర్ గారి క్యారెక్టర్ నేను, మేమిద్దరం చాలా ఇద్దరం మాట్లాడుకున్నాం ఏంటంటే గురువు గారు మన ఇద్దరికే మళ్ళీ వరించింది అంటే అవును ఇది చాలా మంచి సినిమా అయ్యా, మనం చేయడం ఇంకా చాలా గ్రేట్, చాలా బాగుంటుంది, అందులో సురేష్ ప్రొడక్షన్స్. అదే కదా, అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది చేసాము రీసెంట్గా. ఇప్పుడు అమెజాన్లో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయింది, అది ఫస్ట్ డేనే 20 చాలా మంది అసలు థియేటర్లో రిలీజ్ అవ్వాల్సింది అంటున్నారు. చాలా మందికి ఇంకా రీచ్ అయ్యేది మాస్. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ అందరు బాగా చూస్తున్నారు. అంటే థియేటర్కి ఎందుకు ఇవ్వలేదంటారు? అది మనకు తెలియదు అండి, అది ప్రొడ్యూసర్. కానీ మంచి క్యారెక్టర్. ఇప్పుడు మీరు చెప్పండి, దృశ్యం 1 చేశారు, దృశ్యం 2 కూడా చేశారు కదా, మీకు రెండిట్లో ఏది బాగా అనిపించింది? అంటే మీ క్యారెక్టర్ కాదు, యాజ్ ఏ ఆడియన్గా చెప్పండి. ఇప్పుడు మూవీస్ ఇప్పుడు లాస్ట్ ఒక 1 అవర్ ట్విస్ట్ల మీద ట్విస్ట్ అది మామూలు ఉండదు. అసలు ఎవరు ఊహించారు అలా జరుగుతుందనే లోపు మళ్ళీ ఇంకా వేరే, అది అసలు అద్భుతం. దృశ్యం క్లైమాక్స్ ఎక్స్ట్రాఆర్డినరీగా తీశారు అసలు. ఫస్ట్ దృశ్యం 1లో కూడా అది అతను ఏం చేశాడు అనేది లాస్ట్ క్లైమాక్స్ కూడా అది అది హైలైట్. కానీ కంటిన్యూటీ బాగా తీసుకున్నాను. ఎక్కడైతే ఇంకో విషయం ఏంటంటే, మేము దాదాపు 8 ఇయర్స్ అవుతుంది కదా, 8-7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ బ్యాక్ ఏదైతే హోటల్ అదంతా చేసామో అదే సేమ్ సెట్ అలాగే ఉంది, అక్కడే మళ్ళీ చేసాం. 7 ఇయర్స్ అలాగే ఉంది, మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా అలాగే. అవును, నేను అదే షాక్ అయ్యాను. 7 ఇయర్స్ సెట్ ఎలా ఉందండి? అదే ఉందండి, అంటే దానికి కొంచెం మరమ్మతులు చేశారు కానీ ఆల్మోస్ట్ అదే సెట్. నిజంగా ఇది షాకింగ్. అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ ఉండడం ఓకే, కానీ 7 ఇయర్స్ అయింది. పోనీ మీరు షూటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి 6-6.5 ఇయర్స్ అలా అయినా కూడా చాలా సంవత్సరాలు ఉంది. మొత్తానికి ఒక మంచి మూవీ, అంటే కమర్షియల్ అని కాదు కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ. అందులో దట్టు వెంకటేష్ బాబు గారి మూవీ, అందరు ఫ్యామిలీస్ అందరు చూస్తారు, అది చాలా ప్లస్ అవుతుంది. వెంకటేష్ గారు ఇంకోటి అలాంటి సినిమాలలో చిన్న వేషమైన పర్లేదు అని చెప్పి ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలా మంది మీరు చూడొచ్చు జబర్దస్త్ వాళ్ళు కూడా చాలా మంది అలా వచ్చారు, మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చి అలా చేసి వెళ్ళిపోయారు, చాలా మంది చేశారు. ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాకి. 1లో అంత తక్కువ, మళ్ళీ అందులో ఉన్న వాళ్ళు ఇందులో ఎవరు లేరు, రవి కాళీ గారు కానీ వాళ్ళంతా ఎవరు లేరు. ఇక్కడ మాత్రం జబర్దస్త్ వాళ్ళకి చాలా ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ చంద్ర గారికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు వెంకటేష్ గారి కాంబినేషన్. మొత్తానికి ఆర్టిస్టులని, చిన్న ఆర్టిస్టులని అంటే అప్కమింగ్ ఆర్టిస్టులు కూడా ఎంకరేజ్ చేశారు అనేది మూవీలో బాగా కనిపిస్తుంది. వెంకటేష్ గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది చెప్పాను కదండి, ఫోటో అడగానే ఇచ్చాడు, దాని తర్వాత కూడా చూసేవాడిని. అసలు సెట్లో మామూలుగా ఎవరు అంటే అక్కడనే ఉండేవాడు సెట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ మన షాట్ జరుగుతుందండి, ఇక్కడ మధ్యలో ఏదో ఉంది, ఈ టేబుల్ తీయాలి, సెట్ అతను వచ్చి తీయాలి, అక్కడెక్కడనే ఉండు, ఏ అది తీయని చెప్పేసి ఎవరు సెట్ వాళ్ళు చెప్తారు కదా, ఆగ్రా నేను తీసేస్తాను అని చెప్పేసి తీసేసి పక్కకు పెట్టేస్తాడు. కానీ ఆయన సురేష్ బాబు గారు కూడా అంతే,
బాగా మాట్లాడతారండి అది బయట అందుకే అడుగుతాం ఇప్పుడు పబ్లిక్ కి తెలియాలి వెంకటేష్ గారు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు ఎక్కువ మాట్లాడరు ఇట్లాంటివి వింటారు జనాలు ఎక్కువ బుక్స్ ఎక్కువ చదువుతుంటాడు వివేకానంద సెట్ లో కూర్చున్నా కూడా ఎక్కువ బుక్స్ అవి చదువుతుంటారు ఇంకా వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మనకు చెప్పేది కూడా ఒక చాలా అంటే మనం చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర అంటే మన సినిమాలకు సంబంధించింది కాకుండా రియల్ లైఫ్ గురించి చెప్తుంటాడు ఇలా ఇలా ముందుకెళ్ళేది మంచిది ఇలా ఉంటుంది ఇదే శాశ్వతం కాదు మనకి ఆయన అసలు మామూలు వివేకానంద గారి బుక్స్ చదివి ఆ రేంజ్లో ఉంటాయి కోటేషన్స్ మోటివేషన్స్ కానీ ఆ రేంజ్లో ఉంటాయి ఓకే చాలా సింపుల్గా అవును సింపుల్గా చాలా కానీ సురేష్ బాబు గారు కూడా అంతే ఆయన కూడా అసలు వాళ్ళందరూ రాణగారితో కూడా నేను జంగిల్ రమ్మి యాడ్ చేశాను యాడ్ ఫిలిం అండ్ నేనే రాజు నేను మంత్రిలో కూడా ఉంటాను అందులో చిన్న క్యారెక్టర్ అదే జోగేంద్ర జోగేంద్ర సాంగ్ ఉంటాను సాంగ్లో ఉంటాను దాని ముందు సుల్తాన్ బజార్ ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణ గారు అని చెప్పి చూపిస్తారు నన్ను అది పేపర్ బాయ్ అయితే తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేగా చేస్తాడు అది అతను అంటే ఎవరైనా అండి ఛానల్ అంటే వీళ్ళు ఒక స్టార్గా సర్వే అవుతున్నారంటే ఇదంతా వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఖచ్చితంగా అంటే వాళ్ళ మనస్తత్వాలు కానీ వాళ్ళ మంచితనం కానీ ఇలా ఉండడం వల్లే వాళ్ళంతా ఒక రేంజ్కి వెళ్తారని నేను నమ్ముతుంటాను అంటే జనరల్గా ఆడియన్స్ ఏమనుకుంటారంటే సురేష్ గారు ఇప్పుడు మనం మీరు చెప్పిన ఫ్యామిలీ గురించి తీసుకుంటే వీళ్ళకి వాళ్ళ ఫాదరు రామానాయుడు గారు మంచి లైఫ్ ఇచ్చారు కాబట్టి ఆ దాంతో నడిచిపోతున్నారు కానీ లేకపోతే ఉండదు బయట పబ్లిక్ ఒపీనియన్ చెప్తారు మీకు కూడా తెలుసు పబ్లిక్ ఏమనుకుంటారు రామానాయుడు గారు ఉన్నారు కాబట్టి సురేష్ బాబు గారు కానీ రాణా గారు లే వెంకటేష్ గారు సర్వైవ్ అయ్యారు లేకపోతే మేము కాలేమా అనే ఫీలింగ్లో ఉంటారు కదా కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి వీళ్ళు ఎలా ఉంటారు అనేది ఆడియన్స్కి కూడా తెలియాలి కదా అందుకోసం అని అడుగుతున్నాను యాక్చువల్లీ అదే అందరు అనుకుంటారు నేను కూడా అనుకునేవాడిని కానీ నాకు ఇండస్ట్రీలోకి వచ్చిన తెలిసింది ఏంటంటే ఇప్పుడు మీరు చూడొచ్చండి కొందరు స్టార్ డైరెక్టర్లు కూడా ఉండే వాళ్ళ అబ్బాయిలు సర్వైవ్ కాలేకపోయి వాళ్ళకు కూడా డబ్బు ఉంది అంత ఉంది ఒక స్టార్ కామెడియన్స్ కూడా వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు కొందరు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి కానీ నిలవ దీనికి మెయిన్ టాలెంట్ అండ్ పేషెన్స్ ఇవి ఖచ్చితంగా ఉండాలి హార్డ్ వర్క్ ఇవన్నీ ఉండాలి ఉంటేనే వస్తుంది మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మన ఇప్పుడు రాణగారు కానీ అండ్ ఈ మన అల్లార్జున్ గారు కానీ అల్లార్జున్ గారు కూడా మీరు చూశారు కదా డాడీ సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్ చిరంజీవి అంటే ఆయన ఆ డ్యాన్స్ ఆ డెడికేషన్ హార్డ్ వర్క్ ఇప్పుడు అంత పెద్ద స్టార్ నిలబడడానికి కారణం ఆయన వెనుకలున్న హార్డ్ వర్క్ ఓవర్ చూడరు ఇప్పుడు రాగానే అనేస్తారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి వాళ్ళ హార్డ్ వర్క్తోనే వాళ్ళు అర్జున్ రెడ్డి మూవీలో యాక్ట్ చేశారు కదా సార్ అసలు అది ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పచ్చు సినిమా చరిత్రని ఇలా ఇలా మార్చిన సినిమా అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారితో యాక్ట్ చేశారు యాక్ట్ చేసేటప్పుడు మీరు కూడా వాళ్ళలానే ఈ సినిమా ఈ రేంజ్కి వెళ్తుంది అని అనుకున్నారు అనుకోలేదండి నేను అసలు భయపడలేదా అంటే అంటే దాని ముందు సినిమా చేశాం ఓకే మీకు తెలుసు ఆ సినిమా పేరు ఏం మంత్రం వేసావని అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత ఆయనకు స్టార్డమ్ వచ్చిన తర్వాత రిలీజ్ ఈ సినిమా రిలీజ్ కానీ దాని ముందు నేను విజయ్ దేవరకొండ గారితో చేశాను అనమాట అప్పుడు కూడా నార్మల్గా చేశాము చిన్న సినిమా అనుకున్నాను అదే రేంజ్లో ఇది కూడా అనుకున్నాను కానీ చేసి యాక్చువల్లీ ఇందులో నేను టూ సీన్స్ చేశాను ఒకటి ఎడిటింగ్లో ఎగిరిపోయింది ఒక సీన్ ఉంటుంది అక్కడ బాత్రూమ్ దగ్గర సో చూసిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యి అసలు బ్లాక్ బాస్టర్ నేను మామూలు సినిమా చూద్దాం చేశాం కదా చూద్దామని వెళ్ళా టికెట్లు దొరకట్లేదు ఎక్కడ చూసినా షాక్ అయిపోయా అసలు ఏంటి అని ఇక్కడ జీవికి వెళ్ళినా దొరకట్లేదు ప్రసాద్ ఎక్కడికి వెళ్ళినా అసలు టికెట్స్ లేవు చూస్తే బ్లాక్ బాస్టర్ హిట్ అబ్బో అప్పుడు అనిపించింది ఆ రెండో సీన్ కూడా ఉండింటే ఇంకా నాకు మిస్ అయ్యేది కదా అని అసలు మామూలు సినిమా కాదు అది చాలా ఇంకా మీకు తెలిసి ఆ విజయ్ దేవరకొండ కెరియర్ని అక్కడ నుంచి ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది సినిమా కాకపోతే అలాంటి స్టోరీస్ సార్ ఇప్పుడు మీరు సినిమాకి ముందు స్టోరీ విన్నారా అది స్టోరీ అంటే అందులో నేను చేసింది రెండు సీన్స్ అండి నా క్యారెక్టర్ వరకే చెప్పారంతే ఓకే కొన్ని రిలీజ్ అయిన తర్వాత మీరు చూసారు కదా మూవీ మామూలుగా అట్లాంటి స్టోరీని ఆ కంటెంట్ని జనాలు తీసుకుంటారు అనే నమ్మకం రావడం ఒక రకంగా ఆశ్చర్యం ఆ టైంలో అవును యాక్చువల్గా అది ఫస్ట్ ఒకటి చిన్న టీజర్ లాంటివి రిలీజ్ చేశారు కిస్ సీన్ లిప్ లాక్ అప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో కొద్దిగా లైట్ ఉండేది ఇతను ఫుల్గా ఇచ్చేసాడు అది ఆ లిప్ లాక్ సీన్తో జనాల్లోకి దృశ్యం టూలో కూడా అదే అండి అమ్మాయి అంటే విజయ్ దేవరకొండ లిప్ లాక్ అది ట్రెండ్ సెట్టర్గా అయిపోయింది అప్పుడు కొద్దిగా బజ్ స్టార్ట్ అయింది ఆ తర్వాత చిన్న టీజర్ వదిలారు కదా
ఏం మాట్లాడుతున్నావురా మదర్ అది మదపూర్ అనేది ఆ డైలాగ్స్ అవన్నీ బాగా యూత్కి అట్రాక్ట్ అయ్యి థియేటర్లోకి తీసుకొచ్చా. థియేటర్లో సినిమా చూసిన తర్వాత అందరు మౌత్ టాక్తో బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది అది. మొత్తానికి చేసిన సినిమాలన్నీ కూడా మంచి మంచి మూవీస్ చేశారు. తర్వాత వెబ్ సిరీస్లు చేశారు కదా. అవునండి. ఈ మధ్య రీసెంట్గా ఇంకో సినిమా రిలీజ్ అవబోతుంది కీర్తి సురేష్ గారితో, ఆ మూవీ గురించి చెప్పండి. గుడ్ లక్ సఖి అండి సినిమా. అది వచ్చేసి నాగేష్ కుక్నూరి అని చెప్పి అతను హైదరాబాద్ బ్లూస్ లక్ష్మి అని మొత్తం హిందీలో చేశారు ఇప్పటి వరకు అన్ని నేషనల్ అవార్డ్స్. అసలు ఆ మూవీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది అందరిది. మీరు కీర్తి సురేష్ గారిని కూడా కొత్తగా చూడబోతున్నారు. అండ్ ఆదిపిని శెట్టి ఫ్రెండ్ క్యారెక్టర్ అందులో నాది. ఓకే. అవునండి. సో అన్ని డిఫరెంట్, అందులో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. బాగుంటుంది ఆ సినిమా కూడా. ఎప్పుడండి ఆ సినిమా ఇప్పుడు రిలీజ్? అది డిసెంబర్ 10th అండి. 17th పుష్ప 10th అది. అండ్ ఇంకోటి ఇప్పుడు స్కై ల్యాబ్ కూడా రాబోతుంది డిసెంబర్ 4th స్కై ల్యాబ్ అండి. నిత్యమీనన్ గారు. అవును, నిత్యమీనన్ అండ్ సత్యదేవ్ గారు, రాహుల్ రామకృష్ణ, వీళ్ళు ముగ్గురిది లీడ్ క్యారెక్టర్స్. అందులో వన్ ఆఫ్ ద సపోర్టింగ్ క్యారెక్టర్ నాది సాంబా అనేసి. ఓకే. బాగుంటుంది చాలా. నిత్యమీనన్ గారు అసలు కంప్లీట్గా ఆవిడ డిఫరెంట్ ఆర్టిస్ట్. హీరోయిన్ అని అనలేం ఆవిడ. ఒక అంటే ఏదో ఒక సావిత్రి గారి రేంజ్ నుంచి ఆవిడ యాక్టింగ్, ఆవిడ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఆవిడ కాంబినేషన్లో సింగిల్ చేశారు. నాకు హీరోయిన్ కాంబినేషన్ ఉండదండి, ఓన్లీ హీరో అండ్ రాహుల్ రామకృష్ణ గారి కాంబినేషన్లో ఉంటాయి సీన్స్ అని. ఓకే. చూసారా నిత్యమీనన్ గారు? చూశాను. మా అంటే సీన్స్ జరుగుతున్నప్పుడు మేము అక్కడే ఉన్నాము, కానీ కాంబినేషన్ జరగలేదు నాకు ఆమెకి. ఎలా అనిపించింది ఆవిడ యాక్టింగ్ అది చూడండి, అంతా సూపర్. ఇప్పుడు ట్రెండ్లో రాహుల్ రామకృష్ణ గారు బాగా ఉన్నారు. ఆయన ఒక డిఫరెంట్ మేనరిజం, ఒక స్టైల్ క్రియేట్ చేసి. అదే మొన్న కూడా మేము మాట్లాడుకున్నాం. యాక్చువల్ అర్జున్ రెడ్డి అతను కూడా ఫస్ట్ అక్కడ నుంచి తర్వాత జయమునిచ్చేయమురా అని అందులో కూడా నేను కూడా చేశాను. జయమునిచ్చేయమురా అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు లీడ్ క్యారెక్టర్ ఒకటి చేశారు. ఇతనేమో ఫ్రెండ్ లాగా శ్మశాన వాటిక నాదేమో ఇంటర్వ్యూ చేస్తాను అతన్ని, మన హీరో గారిని, ఆ క్యారెక్టర్ చెప్పానన్నా ఇది మూడో సినిమా మంది రాహుల్ రామకృష్ణ మనం ఏ సినిమా వేసినా బ్లాక్ బస్టర్ ఇట్లా అంటున్నారు. ఆయన మంచి కామెడీ సెన్స్ ఉన్న పర్సన్ కదా రాహుల్ రామకృష్ణ గారు. నెక్స్ట్ వెబ్ సిరీస్లు చేశారు కదా సార్ సురేష్ గారు, చాలా వెబ్ సిరీస్లు చేశారు. రీసెంట్గా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నిహారిక గారు ఆఫ్టర్ మ్యారేజ్ ప్రొడ్యూస్ చేసిన సినిమా, దాని గురించి చెప్పండి ఆ వెబ్ సిరీస్ గురించి. యాక్చువల్గా రీసెంట్గా కుడియడం అయితే అని ఫస్ట్ ఆఫ్టర్ కరోనా అయిపోగానే చేశానండి. ఓకే. చేయని చాలా ఫాస్ట్ రిలీజ్ అయిపోయింది. ఆమ్లపాల్ గారు మెయిన్ లీడ్, అందులో హీరో గారు విజయ్ రాహుల్ అని చెప్పేసి మన విజయ్ మాస్టర్ గారు అబ్బాయి. అందులో నేను కో డైరెక్టర్. నేను షాక్ అయ్యా, డైరెక్టర్ క్యారెక్టర్ అంటున్నారేంటి అని నేను షాక్ అయ్యా. చూస్తే హీరో గారు ఆడిషన్స్కి వస్తే ఇలాగే ఆడిషన్ చేస్తుంటాను అనమాట. ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే అందులో లూప్ అంటే జరిగిందే జరుగుతుంటుంది. నేను కూడా చేయడం ఫస్ట్ టైం. అలా ఒక సీన్ జరిగిందే మళ్ళీ జరుగుతుంటుంది, కానీ అందులో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. చేంజెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది అంటే తెలియని వాళ్ళు ఏంటి సీన్ వచ్చింది వస్తుంది అనుకుంటారు, కానీ కరెక్ట్గా చూస్తే అది ఉంటుంది. అది టెక్నికల్గా అండ్ ఇండస్ట్రీకి చాలామంది చూశారనమాట. చాలా అద్భుతం చెప్పాను కదా, అల్లు అర్జున్ గారి రేంజ్కి వెళ్ళిందంటే. అప్పుడు వీళ్ళు నిహారిక ప్రొడక్షన్ వాళ్ళు కూడా అదే చూశారంట. చూసి ఇలా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామని చెప్పి పిలిచారు. యాదగిరి అనే క్యారెక్టర్ చేశాను అందులో. ఒక 4 సీన్స్ ఉంటాయి సెకండ్ ఎపిసోడ్లో అండ్ 5th ఎపిసోడ్, చాలా బాగున్నాయి, మంచి అప్రిషియేషన్ వచ్చిందండి అది. అండ్ ఇప్పుడు అది అయిపోగానే దృశ్యం 2 కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో అన్ని బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి వెంటనే. ఇప్పుడు ఓటీటీలో ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో వస్తున్న వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ ఎక్కువగా కనిపిస్తున్నారు కదా. మనం ఓటీటీ గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు ఓటీటీ అనేది ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది అంటారా, లేకపోతే ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయితే బెటరా? ఓటీటీ అనేది నాకు తెలిసి అయితే కొన్ని చిన్న మూవీస్ ఉంటాయి కదండి, చాలా హెల్ప్ అవుతాయి చిన్న మూవీస్కి అండ్ వెబ్ సిరీస్. అంటే ఎవరికైతే పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి కానీ, ఎవరైతే టాలెంటెడ్ డైరెక్టర్స్గా నిరూపించుకోవడం తక్కువ బడ్జెట్లో చేసి దాన్ని మన ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా అందరికి చూపించడంలో అది చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. దట్ ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను కూడా కొన్ని నిండు చందమామ అని ఒక చిన్న మూవీ చేశాను, అది వెబ్లో రిలీజ్ కాబోతుంది ఓటీటీలో. అండ్ ఏమైపోయి అలా చాలా చేశాను నేను, ఏమైపోయా అని అవన్నీ. వాళ్ళందరికీ ఏంటంటే థియేటర్కి వచ్చి రిలీజ్ చేసేంత లేదు, అంటే బడ్జెట్ కానీ ఆ బజ్ కానీ ఉండదు వాళ్ళు. అంటే చేసుకోవాలన్న కొత్త మూవీస్ కాబట్టి ఎవరు వచ్చి కొనరు, వాళ్ళు ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది.
సో వాళ్ళ వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇది ఒక స్పేస్, ఒక స్పేస్. వాళ్ళ తర్వాత ఒకవేళ ఇది బాగా హిట్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ మూవీ మంచి చేసుకుని థియేటర్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఆటోమేటిక్గా ఒక స్టార్ని తీసుకొని వచ్చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ తను సుహాస్ కలర్ ఫోటో వేసాడు అండ్ ఒక ఫ్యామిలీ డ్రామా అలాంటి చాలా. ఇప్పుడు ఇతనిది కూడా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఉంది, అతను చేశాడు. అతను మీకు తెలుసు అసలు ఎవరు అతను? తెలియదు. సంతోష్ శోభన్ అని అతను ఉంటాడు తెలుసా, ఆ హీరోగా చేశారు సంతోష్ శోభన్ గారు రీసెంట్గా. మన శోభన్ అని ఎవరంటే వర్షం సినిమా డైరెక్టర్ గారు. ఓకే. వాళ్ళ అబ్బాయిలు వీళ్ళిద్దరు, అతను చనిపోయారు అనమాట. వర్షం సినిమా డైరెక్టర్ గారు శోభన్ అనే విషయం అప్పట్లో అందరికీ తెలిసింది. ఓకే. వీళ్ళు శోభన్ గారు వాళ్ళ అబ్బాయిలు, వీళ్ళు ఇప్పుడు యాక్టర్స్గా వచ్చారు. వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ ఇప్పుడు ఒక 4-5 మూవీస్ చేశాడు. వాళ్ళ అన్నయ్య కంటే ఎక్కువ బజ్ వచ్చింది తనకి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. అండ్ వెంటనే 3-4 మూవీస్ సైన్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ ఒక మూవీ కూడా జరుగుతుంది అతను హీరోగా. ఓకే. అంటే మీరు ఓటీటీ అన్నారుగా, అతను ఫోకస్లోకి వచ్చారు. అంటే మన మట్టిలో మాణిక్యాలంటారుగా, అలా రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. స్పేస్ ఉంటుంది వీళ్ళు ముందు వీళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి. ఇది ఒక మంచి చాలా మంచి ప్లాట్ఫామ్. ఒకవేళ చాలా అద్భుతంగా ఉండి అందరికీ వెళ్ళిపోయిందంటే వాళ్ళే ఎవరైనా మంచి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వచ్చి థియేటర్స్ లో కూడా రిలీజ్ చేస్తారు. ఈ మధ్య అలా కూడా జరుగుతున్నాయి. అలా కూడా కొన్ని ముందు ఓటీటీకి ఇచ్చి తర్వాత థియేటర్స్ కి ఇస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి కదా. అంటే ఎన్ని వెబ్ సిరీస్ చేశారు సురేష్ గారు ఇప్పటి వరకు? నేను ఇప్పటి వరకు ఒక 10 వరకు చేశానండి. 10 వెబ్ సిరీస్ 10 చేశాను. అందులో ఒక 3-4 రిలీజ్ అయ్యాయి, ఇంకా రిలీజ్ ఉన్నాయి అన్ని. రెడీగా ఉన్నాయి రిలీజ్. ఎన్ని సినిమాలు చేశారు? సినిమాలు వచ్చేసి ఒక 50+ చేశానండి. అందులో మంచి క్యారెక్టర్స్ ఒక 15 మూవీస్ చేశాను. అంటే లైక్ ఇప్పుడు దృశ్యం, భలే మంచి రోజు, బ్రాండ్ బాబు, సీత, అండ్ ఇప్పుడు దృశ్యం 2 కానీ అండ్ స్కై ల్యాబ్ కానీ, ఇలాంటి అర్జున్ రెడ్డి అలాంటి ఒక 2-3 సీన్స్ ఉన్నాయి. ఒక 50 వరకు చేశాను. సూర్యవాజ సూర్య కానీ, తుంగభద్ర కానీ, చాలా సినిమాలు ఉన్నాయండి. మొత్తానికి ఒక 50 సినిమాల దాకా చేశాను. అయితే రెండోసారి భలే మంచి రోజులతో జాబ్ వదిలేశాననే బాధ లేదు ప్రస్తుతానికి, బాగానే ఉంది. కరోనా టైంలో ఆ ఎఫెక్ట్ పడిందా మీ మీద? అది ఖచ్చితంగా పడింది అని నాకు చెప్పాను కదా, అందుకనే దృశ్యం 2 పిలవగానే అసలు ఆలోచించకుండా వెళ్ళిపోయా. సెకండ్ వేవ్ నడుస్తున్నారు ఇప్పుడు. ప్రాణం భయం, రోగం వస్తుందన్న భయం పెట్టుకొని ఇంట్లో కూర్చున్న పరిస్థితి లేదు, కడుపుకి తినాలి అని ఇంటెన్షన్తో ట్రై చేశారు. అడ్వర్టైజ్మెంట్లు చేశారు? అవునండి. ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చేశారు సార్? నేను ఇప్పటికి ఒక 10-15 చేశానండి. అందులో నాకు బాగా పేరు వచ్చింది 3XXX యాడ్ అని కోయసర్ల గారు నేను చేశాము, ఇద్దరం ఉంటాము. అది గుహన్ గారు అండ్ మురుగదాస్ గారు డైరెక్షన్ చేశారు, తమిళ మురుగదాస్. అది చాలా ఫేమ్ వచ్చింది. ఇంకోటి వచ్చేసి బిగ్ బాస్ 4 యాడ్ నాగార్జున గారు చేశాను, అది చాలా పేరు. అండ్ సెంట్రల్ ఫుడ్ యాడ్ ఒకటి, అది అలీ గారు నేను చేశాము, జీవ గారు. మళ్ళీ ఇది జింగిల్ రమ్మి యాడ్ వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు, రానగారి కాంబినేషన్లో ప్లేయింగ్ కార్డ్స్ ఉంటుంది అది. అండ్ హిందీలో కూడా కొన్ని చేసి ఉన్నానండి. హిందీలో చెస్ యాడ్ అని, పురుగుల మందు, అవి చాలా చేసి ఉన్నాను. మీరు ఇప్పుడు వెబ్ సిరీస్లు చేశారు, అడ్వర్టైజ్మెంట్లు చేశారు, మూవీస్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు, వీటన్నిటిలో ఇది కంఫర్ట్ అనే ఒక జోన్ ఉంటుంది కదా, ఏ జోన్ కంఫర్ట్ అనుకుంటారు? కంఫర్ట్ అంటే అండి, అంటే రెమ్యునేషన్స్ పరంగా అడ్వర్టైజ్మెంట్స్కి చాలా డబ్బులు వస్తాయండి. అదంటే 1 డేలో అయిపోతుంది, మంచి డబ్బులు అనేవి ఎక్కువ వస్తాయి. మూవీస్ అనేది ఏంటంటే డబ్బులు తక్కువ ఉన్నా కూడా మనకు మంచి ఐడెంటిటీ అండ్ మనకి తర్వాత సర్వ్ అవ్వడానికి చాలా ప్లస్లు ఉంటాయి. వెబ్ సిరీస్ అనేది ఏంటంటే చెప్పాను కదా, కొద్దిగా చిన్న ప్లాట్ఫామ్. ఇప్పుడు చిన్నవాళ్ళు ఉంటారు కొందరు, అందులో నన్ను ఒక మంచి క్యారెక్టర్, ఇప్పుడు కుడియడం అయితే ఉంది అందులో మంచి క్యారెక్టర్ అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఇప్పుడు ఇంకా రాబోయే కొన్ని ఉన్నాయి, అందులో అన్ని లీడ్ చేస్తున్నాను వాళ్ళకు. అంటే నేను చేయడం వాళ్ళకి ప్లస్, వాళ్ళంతా కొత్త వాళ్ళు ఉంటారు కదా, నేను కొంచెం ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను తీసుకొని యాడ్ చేసుకోవడంతో వాళ్ళకు కూడా ప్లస్, నాకు కూడా ప్లస్. ఏంటంటే నాకు సినిమాల్లో మెయిన్ లీడ్ రావు, నేను ఎంత చేసినా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేదంటే కామెడీ ఒక 3-4 సీన్స్ కంటే ఎక్కువ ఉండవు, లేదంటే అక్కడక్కడ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అప్ టు అంటే స్టార్టింగ్ టు ఎండ్ వరకు మనకు ఒక సపరేట్ క్యారెక్టర్స్ రాస్తున్నారు, అవి కొంచెం ప్లస్ అయ్యి మళ్ళీ సినిమాల్లో కూడా అలాంటి పెద్ద క్యారెక్టర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ చూసి, ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసి కూడా అక్కడ కొంచెం లెంగ్దీ క్యారెక్టర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంప్లీట్గా అన్నిటినీ సపోర్ట్ చేస్తారు అయితే? ఖచ్చితంగా. సినిమా, అడ్వర్టైజ్మెంట్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేశారా? షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్ చేశానండి, అది 48 అవర్స్ కంటెస్ట్ అని కంటెస్ట్కి చేశాము అది. ఓకే. అది వచ్చేసి చాలా ఏమంటారు, చాలా పెద్ద హిట్ అయింది అది. అంటే అక్కడ స్క్రీన్ చేస్తారు కదా, స్క్రీన్ చేసినప్పుడు హిట్ అయింది.
హర్రర్ హర్రర్ బేస్లో ఉంటుంది అది. వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్కి డైరెక్టర్ గారు చేశారు. పాఠశాల అని ఒక మూవీ చేశాను నేను. ఆ డైరెక్టర్ ఆ సినిమాలో కో డైరెక్టర్గా విజయాన్ని ఒక అతను చేశాడు అందులో లీడ్ పెట్టి చేశాడు. అది అది చాలా బాగా దానికి బెస్ట్ యాక్టింగ్ అవార్డు వచ్చింది నాకు. ఓకే, అదే 48 దాంట్లో భలే మంచి రోజు డైరెక్టర్ ఉన్నారు కదా, అతను కూడా అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తుండే, అతనికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. సో వాళ్ళు అలా కనెక్ట్ అయ్యారు, భలే మంచి రోజు పిలిచారా. తర్వాత కూడా నన్ను సమంత కమానిలో ఇచ్చాడు నాకు. మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, అతని అసిస్టెంట్ క్యారెక్టర్ మన మెకానిక్ సెటప్ ఉంటుంది ఏది సమంత కమానిలో, అందులో కూడా ఉంటాను. అందులో కూడా ఒక 3 సీన్స్ ఉంటాయి. మొత్తానికి చేసేవన్నీ మంచి క్యారెక్టర్ చేసాను. ఇందాక కుడియడం అయితే మూవీలో కో డైరెక్టర్ క్యారెక్టర్ చేశాను. అల్లు అర్జున్ గారిని కూడా బాగా ఇంప్రెస్ చేసిన, అందరిని ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్. సార్ కొద్దిగా ఓపెన్గా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు కో డైరెక్టర్కి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో క్రియేట్ చేసి ఉంటారు కదా, అట్లా డైరెక్టర్ కానీ కో డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు భయం అనిపించదా? అంటే ఒకళ్ళని చూపిస్తున్నాం అక్కడ స్క్రీన్ మీద, ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలీదు. ఇప్పుడు ఏమైపోతుందంటే డైరెక్టర్ గారు ఒకళ్ళు అనుకొని ఇస్తారు, కానీ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకే అవ్వచ్చు, అది వాళ్ళు ఫీల్ అవుతారండి. ఇప్పుడు నేనున్నాను, మనం ఆర్టిస్ట్లం కాబట్టి, యాక్టర్స్ కాబట్టి మనకు చెప్పిన దాంట్లో మనం అందులో లీనమైపోయి చేసేస్తాం. కానీ వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు కొందరు, మీరు అన్నట్టుగా చాలామంది ఉంటారు, ఈడేంటి ఇలా చేశాడు, నా లాగే చేస్తున్నాడు, ఈడేదో అంటే నేను చేసిందే చేశా అంటే. ఆల్మోస్ట్ అందరు అలా ఉన్నారు ఇండస్ట్రీలో, 20% ఉంటారు. కొంతమంది కనెక్ట్ అయిన వాళ్ళు అట్లా వాళ్ళు ఉంటారు. మరి దానివల్ల జనరల్ ఒపీనియన్, ఇప్పుడు దానివల్ల అలాంటి క్యారెక్టర్స్ చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే క్యారెక్టర్స్ రాకపోవడం కానీ అలా ఏమైనా ఉంటుందా? అలా అసలు అలాంటి థాట్స్ కూడా ఉండొద్దు అనమాట. ఎందుకంటే మనకు వచ్చేవాళ్ళు, మనకు ఇచ్చేవాళ్ళు, మంచి సినిమాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా మనకు వీడు క్యారెక్టర్ ఇది బాగా చేశాడు అంటే ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా న్యాయం చేశాడని వాళ్ళు ఇస్తారు మనకి. ఓకే, వాళ్ళు అలా మీరు అన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు అనుకుంటే అనుకోండి, వాళ్ళు ఇవ్వకపోయినా మనకు పోయేది ఏమి ఉండదు. కాకపోతే దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. అలాంటి సినిమాలు అలా అనుకొని ఇచ్చే వాళ్ళే ఇంకా బాగు, అసలు సినిమాలు కూడా బాగుండవు నాకు, అంటే ఆ క్యారెక్టర్స్ అది బాగుండవు. అంటే తను అలా ఫీల్ అయినప్పుడు ఇంకా ఏం తీస్తారండి, అంతే కదా. ఇప్పుడు మనల్ని బ్లేమ్ చేస్తున్నారని థాట్ స్టార్ట్. మనం ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్, ఇప్పుడు దృశ్యం 2 ఉందండి, అందులో హోటల్లో రఘు క్యారెక్టర్, ఆ హోటల్లో సేమ్ ఆ పనుల్లాగా అందులో మనం లీనమైపోయి చేసాము. అలాగ అనుకొని మనల్ని బయట కూడా ఎక్కడ పడితే అక్కడ టీ తీసుకురా అని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళకి నాలెడ్జ్ లేనట్టే అసలు. అంతే అంతే అది. కాబట్టి ఇంకా క్యారెక్టర్ని, క్యారెక్టర్ వరకు మనం న్యాయం చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. అంతే చూస్తారు, అంతేగాని భయపడడం లేదా అలాంటిది అసలు ఏం లేదండి. మీ దగ్గరికి ఇందాక మీరు అన్నారు మీ దగ్గరికి వచ్చిన క్యారెక్టర్లో డైలాగ్స్ లేనివి నేను మ్యాక్సిమం చేయనండి అని. ఏమన్నా కొంచెం డైలాగ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు రిజెక్ట్ చేసిన క్యారెక్టర్లు ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. డైలాగ్స్ అంటే కొంచెం చిన్న సినిమాలు ఉంటాయి కదండి, అప్పుడు ఇప్పుడు సినిమాలలో కొంచెం అంటే యాక్చువల్ మనం చిన్న పెద్ద అన్నది కానీ మనకి రియల్గా ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉన్నాయండి. చిన్న సినిమాలు అనేది ఒకటి ఉంటుంది, మీడియం సినిమాలు, స్టార్ స్టార్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లర్జున్ గారు, మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, వాళ్ళంతా ఇంకా అదొక రేంజ్ అది. అందులో డైలాగ్స్ ఉండాలని కోరుకుంటాను. మీడియం సినిమాల్లో ఏంటంటే క్యారెక్టర్స్ ఉంటే సరిపోతుంది, ఒక 3-4 సీన్స్ కానీ మంచి సీన్స్ ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మంచి క్యారెక్టర్ ఉండాలి, అంటే ఫుల్ లెంత్ ఉండాలి అనేది. ఎందుకంటే మనకు చిన్న సినిమా అనేది వాళ్ళు చిన్న బడ్జెట్తో వస్తారు, ప్లస్ వాళ్ళు వాళ్ళకు కూడా ఏంటంటే కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి. సో మనం కూడా ఏం కోరుకుంటాం, ఇందులో మంచి క్యారెక్టర్ చేస్తే మనకు కూడా ఇది ప్లస్ అవుతుందేమో, అందులో దట్టు లీడ్ క్యారెక్టర్స్ కావాలని చూస్తాం. అప్పుడు చిన్న సినిమా వాళ్ళు వచ్చి మనకి ఏదో చిన్న ఒక సీన్ 2 సీన్ అంటే చిరంజీవి గారి సినిమాలో మనం ఏదో డైలాగులు చెప్తాం కదా, అలా వీళ్ళు ఇస్తానంటే అలాంటివి రిజెక్ట్ చేశాను చాలా చేశాను. అలా నాకు నచ్చని క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి, అవి చేయాలి. అంటే ఎలాంటి ఉంటాయి అంటే డిఫరెంట్ అండి. ఇప్పుడు నాకు నచ్చనివి అంటే ఎగ్జాంపుల్ కొందరు ఉంటారు ఏవో, వాళ్ళు సినిమా అని పేరుతోటి వాళ్ళు ఏదో చేస్తుంటారు, అది అక్కడికి వచ్చేసరికి మీరు ఇలా చేయాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ బట్టలు మొత్తం ఇప్పేయాలి ఏదో చేయాలి అన్నారనుకో, అలాంటి కుదరదండి, ఫస్ట్ మీరు స్టోరీ మొత్తం చెప్పండి అంటాను. లేదండి ఆ సీన్లో అంతే, మీరు ఒకటే సీన్ ఉంటుంది అట్లా అలా చేయాలి అది అంటే, లేదండి అలాంటి కష్టమండి అని చెప్పేసి. ఓకే, జనరల్గా ఒక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు బాబు మోహన్ గారు ఆయనతో కూడా చేశారు, స్టార్ట్ చేసి వచ్చారు, మీరు కూడా కొంచెం అలానే కనిపిస్తారు కూడా బాబు మోహన్ గారి లాగా. ఇప్పుడు బాబు మోహన్ గారు కాంబినేషన్లో యాక్ట్ చేశారు కదా, చేశానండి మేరా భారత్ మహాన్ అని ఆ సినిమాలో అతన్ని అండ్ బాబు మోహన్ గారిని, గిరిబాబు గారిని కొడతాను నేను. ఓకే, ఎంట్రా వాళ్ళు ఉండి మారువేషంలో వచ్చి తిరుగుతుంటారు,
అండ్ సీఎం సీఎంపీఏ ఇతను ఉంటాడు. వాళ్ళు మారేషన్లో జనాలు ఏం చేస్తున్నారని తిరుగుతుంటే ఒక చిన్న సిచ్యువేషన్ జరిగితే నేను పట్టుకొని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా. తర్వాత వాళ్ళని రిలీజ్ చేసినాక కూడా అన్న మీరు బాగా కుమ్మారు ఒక కళ్ళు సీసీ ఇప్పియండి అంటే కళ్ళు కావాలి అర కళ్ళు ఇంకోసారి ఏరియాలు కనిపిస్తే ఎన్కౌంటర్ చేస్తాను కొట్టి ఎలగొడతా. వాళ్ళు వాళ్ళతో ఏంటో కొంచెం భయం వేసి అంటే ఒక ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను తను టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కూడా అప్పుడు భయం వేసింది నాకు తను ఒక ఎమ్మెల్యే ఏంటి ఇంకోటి స్టార్ కామెడియన్ చాలా సీనియర్ వాళ్ళు అండ్ గిరిబాబు గారు కూడా చాలా కానీ అది ఇవన్నీ నాకు కొంచెం చాలా అంటే ఎక్స్పీరియన్స్ అండి. ఊరంతా అనుకుంటున్నారని ఒక సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు గారితో చేశాను అంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మందితో కాంబినేషన్ చేశాను అవన్నీ నాకు చాలా ప్లస్ అయ్యాయి అన్నమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అంటే ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అవ్వాలి ఎలా ఉంటుంది ఏంటి కొన్ని మనకు ఒక్కోసారి మనము చాలా కృంగిపోయే సిచ్యువేషన్స్ వస్తాయి అప్పుడు తట్టుకొని నిలబడాలి హ్యాపీగా ఉండు ఏదో సక్సెస్ వచ్చేసిందని మనం అలా కొమ్ములు చేసేయాలని చెప్పి ఎగిరిపోకూడదు అవన్నీ నేర్చుకున్నాను చాలా మంది దగ్గర. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇండస్ట్రీలో కొన్నిసార్లు కుంగిపోయే సిచ్యువేషన్స్ వస్తాయి అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో వచ్చాయా? కుంగిపోయి అంటే అదే నాకైతే చాలా చిన్నది అదే ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఒక 6-5 మంత్స్ జాబ్ చేసుకున్నాను డబ్బులు లేవని చెప్పేసి ఎందుకంటే నాతో చేసే వాళ్ళందరికీ 60,000-50,000 శాలరీస్ అప్పుడే నాతో ఎంబీఏ ఎవరైతే చేశారో ఎంబీఏ కానీ డిగ్రీ అంటే నాతో ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారనమాట. అప్పుడు నాకు అనిపించింది ఏంటి మళ్ళీ మనం అంటే కొంచెం బాధపడ్డాం సినిమా ఇండస్ట్రీకి వచ్చి మనం తప్పు చేసాం మనం చదువుకున్నాం కదా మనం కూడా ఆ వేలేదు వాళ్ళలాగా ఒక రేంజ్లో ఉండొచ్చు కదా అనేది అది కొంచెం మనస్తాపం చెందడం. ఆ టైంలో ఓకే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి కామన్గా అనిపించింది ఏమో కానీ తర్వాత ఎప్పుడైనా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అని ఎప్పుడైనా అనిపించింది? ఇంకా మిగతా విషయాలలో అనిపించలేదండి. ఫైనాన్షియల్ అనే విషయం పక్కకు పెట్టేస్తే ఏదైనా ఒక సినిమాని మీకు ఆఫర్ ఇచ్చి మీరు ఓకే చేసిన తర్వాత క్యాన్సిల్ చేసేసిన అలా చాలా జరిగాయి. మీరు కాదు వాళ్ళు క్యాన్సిల్ వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక పెద్ద సినిమా రీసెంట్గా పెద్ద హీరోది మొత్తం చెప్పేశారు ఇంకా మార్నింగ్ షూట్కి వెళ్ళాలి నైట్ 11:30 కాల్ చేసి చెప్పారు సారీ బ్రదర్ అది వేరే వాళ్ళు రికమెండేషన్ పైన వచ్చారు అది డైరెక్టర్ గారు అంత కావాల్సిన మీకు రెమ్యునేషన్ ఇస్తాము వచ్చి రెమ్యునేషన్ తీసుకొని వెళ్ళండి అన్నారు. లేదండి నేను అలా తీసుకోను క్యారెక్టర్ చేస్తేనే తీసుకుంటాను సారీ అండి అని చెప్పేసి వెళ్ళా. అప్పుడు బాధ అనిపించింది ఎందుకంటే అందులో ఒక పెద్ద హీరో ఒక పెద్ద డైరెక్టర్ది మంచి క్యారెక్టర్ అది సో అది చేసింటే బాగుంటుంది అది చెప్పొద్దండి రివ్యూ. ఓకే కానీ ఎలా అనిపిస్తుంది సార్ అది విన్నప్పుడు? అంటే చిన్న సినిమాలకు జరిగాయాల చాలా పెద్ద సినిమాలకు వచ్చేసరికి కొంచెం చిన్న సినిమాలకి ఏంటంటే పోయినా కూడా అంత ఏమనిపించదు సరేలే పోయిందిలే మామూలు ఇంకోటి వస్తుంది ఎందుకంటే చిన్న సినిమాలని చాలా అందులో మేము డిసైడ్ చేసుకొని చేసుకునేది ఉంటుంది. కానీ చిన్న సినిమాలో కూడా జరుగుతుంది అలా పెద్ద సినిమా అంటే మీరు అన్నట్టు డైరెక్టర్ గారి రికమెండేషన్ హీరో సినిమాలో రెమ్యునేషన్ల దగ్గర పోతుంటాయండి. అప్పుడు అంతా ఓకే చెప్పేస్తారు మనకంటే తక్కువగా వేరే వాళ్ళు వస్తున్నారు అనుకో వాళ్ళని తీసుకుంటారు వాళ్ళకి బడ్జెట్ ఇంపార్టెంట్ లేదంటే వాళ్ళకి ఇంకా వేరే ఉంటుంది సపోజ్ ఏదో షోలో కొంచెం ఫేమస్ అతను ఉన్నాడు అతను వచ్చి అన్న నేను చేస్తాను ఫ్రీగా చేస్తానన్న అంటాడు అతన్ని పెట్టుకుంటారు ఇతనికంటే ఇతను పెట్టుకుంటే కొంచెం టీవీ ఫేమ్ ఉంది కదా ఇతనికి కొంచెం ఏమన్నా అవుతుందా కానీ అది నేను చేసేది నాదే ఉంటుంది మీరు చేసేది మీకే ఉంటుందా అది వాళ్ళకి తెలియదు అది. ఓకే ఇప్పుడు ఆ పెద్ద సినిమా పోయినప్పుడు ఏమనిపిస్తుంది సార్ వీళ్ళకి డేట్స్ కూడా? అది ఒక్కటని కాదండి నాకు అలా 4-5 మూవీస్ జరిగాయి అలా. ఓకే అంటే మనకు అది ఎందుకు అనిపిస్తుంది అంటే మనం వేరే వదులుకొని మరి ఇస్తాం ఎందుకు ఇస్తామంటే పెద్ద హీరో పెద్ద సీన్స్ ఇప్పుడు ఈ సీన్స్ చేసామనుకో జనాల్లోకి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు దృశ్యం 2 ఉందండి చిన్న క్యారెక్టర్ కానీ పెద్ద సినిమా ప్రతి ఒక్కరు చూస్తారు చిన్న సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తాం కానీ సినిమాలు చూడరు అసలు సినిమా పేర్లు చెప్తే నావునా ఈ సినిమా ఎప్పుడు వచ్చింది ఓహో ఆ సినిమాలు చేసావా చూస్తానులే చూడరు ఆ థియేటర్లో వచ్చినా చూడరు అండ్ చూడరు. సో చిన్న సినిమాలకి అది బాగా ఫేమ్ అయ్యేదని అద్భుతం అర్జున్ రెడ్డి లెక్క అద్భుతం జరిగితే చూస్తారు తప్ప మామూలుగా ఉంటుంది మళ్ళీ చిన్న సినిమాల్లో కొన్ని చాలా బాగుంటాయి కానీ చూడరు తర్వాత ఇప్పుడో చూస్తారు నువ్వు ఆ సినిమాలు ఉన్నావు కదా అంటారు ఆఫ్టర్ 1-4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత చూస్తారు అలాంటివి కూడా జరుగుతుంటాయి. పెద్ద సినిమాకి వచ్చేసరికి ఏంటంటే స్టార్ హీరో ఉండడం వల్ల ఇమ్మీడియట్లీ ఆ సినిమా చూస్తారు. ఓకే కాబట్టి దానికోసం డేట్లు బాగా పక్కవి వదులుకొని మరీ ఇచ్చేస్తారు ఇట్లా క్యాన్సిల్ అయిపోయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా హ్యూమన్ బీయింగ్ ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి దాన్ని? అసలు ఇంకా అదే ఒక్కొక్క 5 మినిట్స్ అలా కొంచెం బాధ అనిపిస్తుంది
తర్వాత ఇది కాకపోతే ఇంకోటి వస్తుందిలే మనకి అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప వచ్చింది, అది మళ్ళీ అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది పుష్ప కానీ ఇప్పుడు స్కై ల్యాబ్ కానీ గుడ్ లక్ సఖి అని అన్ని పెద్ద మూవీస్ ఇవి, అవి ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాయి నాకు. కాబట్టి వాటిని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే కొన్ని వస్తుంటాయి కొన్ని పోతుంటాయి. అంటే నేనేమనుకుంటానంటే ఫస్ట్లో చాలా బాధపడ్డాన్ని, తర్వాత ఏమనిపించింది అంటే పోయింది అనుకో, దీనికంటే ఇంకా మంచిది వస్తుందేమో, దానికోసం ఈ సిచ్యుయేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా మంచి, కానీ ఖచ్చితంగా వస్తుంది నాకు, ఖచ్చితంగా అలానే జరిగాయి. ఒకటి పోయిందంటే ఇంకోటి ఏదైనా మంచి ప్రాజెక్ట్ వస్తుంది. కానీ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు, మీకు 3-4 మంత్స్ గ్యాప్ వచ్చినప్పుడు మీరు బాధపడుతున్న టైంలో మీరేం సినిమాలకు పనికొస్తారు నువ్వు ఎప్పుడు అంటే అంటుంటారు కదా సార్, బయట మీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా సినిమాలకు పనికొస్తారు, ఇట్లాంటి కామన్గా ఫేస్ చేసారా బయట ఆడియన్స్ కానీ అంటే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్? నాకు ఇంతవరకు అయితే ఎవ్వరు అనలేదండి, నన్ను ఇంకా అందరు అదే మోటివేట్ చేస్తారు, అసలు నువ్వు ఇప్పుడు ఇంకెక్కడో ఉండాలి, స్టార్ కామెడియన్ ప్లేస్లో ఉండాలి, నువ్వు ఒక వెరైటీగా ఉంటావు. నన్ను అంటే ఆర్టిస్టులు కూడా చాలామంది మా సినిమా ఫీల్డ్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలామంది అంటుంటారు అసలు నువ్వు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ఉండడం వేరు, ప్లస్ టైమింగ్లో యాక్టింగ్ చేయడము అవన్నీ ఉన్నాయి, నాకు అన్ని ప్లస్లో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఒక మంచి దొరకలేదు, బ్రేక్ దొరకలేదు. సో దానికోసం ఇప్పుడు ఇప్పుడు వస్తుందేమో అనుకుంటున్నాను చేసిన సినిమాల్లో, చేస్తూ వస్తుంటే వస్తుంది అనుకున్నాను నేను, అలా చేసుకుంటూనే వచ్చాను. మీరు చేసిన సినిమాల్లో రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? అంటే మీరు చేసేసిన తర్వాత రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఉన్నవి, ఇంకా అక్కడి నుంచి రానివి, మీరు లాస్ అయినవి ఉన్నాయా? లేదండి, నాకు ఇంతవరకు అయితే అలా, నేను మా మెంబర్ని ఒకటి ఓకే, సో నాకేమైనా ప్రాబ్లం ఉంటే అందులో కంప్లైంట్ ఇస్తే సినిమానే అయిపోద్ది, అసలు నిజంగా చెప్పాలి రిలీజ్ అయినా. కానీ నేను ఇంతవరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, కొద్దిగా లేట్ చేశారు కాకపోతే. అంటే లేట్ అంటే ఓకే, కానీ అసలు రాకుండా, అసలు రాకుండా నాకు ఇంతవరకు ఎక్కడ జరగలేదండి. లేట్గా కొన్నిసార్లు లేట్గా అయినా పేమెంట్ నా పేమెంట్ నాకు ఇచ్చేశారు, కొన్నేమో అటు ఇటు కొద్దిగా తక్కువ, అంటే మాట్లాడింది కాకుండా వాళ్ళ దగ్గర లేకుండా లాస్ట్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్లో ఉండి కొద్దిగా తక్కువ ఇవ్వడం జరిగింది. కానీ మొత్తం ఏగొట్టింది అయితే ఇక్కడ లేదండి. అలా తక్కువ ఇచ్చినప్పుడు ఓకేనా ఒప్పుకుంటారా మరి? ఇంకా అంటే వాళ్ళ సిచ్యువేషన్ అలా, అంటే వాళ్ళు ఇంకా మనల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, సినిమా రిలీజ్కి వచ్చిందండి ప్లీజ్ అండి, లేదు తర్వాత చూద్దాం నెక్స్ట్ మూవీలో మంచి రెమ్యునరేషన్ మళ్ళీ దాంతో వెళ్దాం, అలా కన్విన్స్ చేసుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. అలా కొన్ని అవి ఎక్కువ జరగలేదు, ఒక 2-3 జరిగాయి అంతే. అట్లా కొద్దిగా లాస్ అవుతారు, అంతేగాని కంప్లీట్గా ఇవ్వని వాళ్ళు కంప్లీట్గా అయితే ఎవరు లేరు. ఇందాక అన్నారు కదా మా మెంబర్ అని, మొన్న మంచిగా అంటే అయిపోయింది అనుకోండి కానీ ఇంకా కలిసారు కాబట్టి అడగడం, మంచి హాట్ హాట్గా జరిగినాయి మా ఎలక్షన్స్, అసలు చాలా ఏదో అసెంబ్లీ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కూడా ఈ రేంజ్లో జరగమేమో అన్నంత రేంజ్లో మీరు బాగా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకున్నారు, ఎందుకని అంటారు అట్లా? మీరు ప్రకాష్ రాజు గారితో యాక్ట్ చేశారుగా? అంటే చేశానండి, ప్రకాష్ రాజు గారితో చేశాను, నరేష్ గారితో కూడా చేశాను. విష్ణు గారితో చేశారు? విష్ణు గారితో చేయలేదండి. మీరు ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటారు సార్? అంటే వాటి గురించి మేము మాట్లాడద్దు యాజ్ అ మెంబర్గా, మా పైన క్రమశిక్షణ కమిటీ అని ఒకటి ఉంటుంది అసలు, దాని గురించి అనేది మేము టోటల్గా మాట్లాడద్దు అండి. అదేలేండి, బట్ కానీ రిజల్ట్ అయితే కామన్గా విష్ణు గారు గెలిపించారు, అందరు చూశారు, అంత మామూలు జరిగింది అంతే ఓపెన్. అది ఇంకా మనం ఏం, అది కామన్ లేండి, అంటే గెలిపోవటంలో అనేవి ఎవరో ఒకళ్ళు గెలవాలిగా, ఇంకొకళ్ళు ఓడిపోవాలని. అంటే గెలిచిన వాళ్ళు మీకు ఫేవర్ చేస్తారని హోప్తో ఉన్నారా మొత్తం మెంబర్స్? ఎట్లు ఎవరు గెలిచిన, ఎందుకంటే అందరం ఒక కుటుంబంలా అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కుటుంబం ఉంటుంది, కుటుంబంలో పెద్దన్నయ్య ఒక చిన్నన్నయ్య ఇద్దరు కలిసి మేమే నుంచి ఉంటామంటారు, కుటుంబ సభ్యులే. కాకపోతే కొందరు ఇతన్ని సపోర్ట్ చేస్తారు, కొందరు అవుతారు, గెలిచిన తర్వాత అంత కుటుంబమే, కుటుంబం గురించి ఆలోచిస్తారు కదా. ఎవరైనా కుటుంబం గురించి ఆలోచిస్తారు కానీ వెళ్ళి బయట వాళ్ళకి పెడతామని అయితే ఎవరు అనుకోరు కదా. అదే అంతే, అది ఎలక్షన్స్ గురించి ఏం చెప్పాలి, ఏ ఎలక్షన్స్ అయినా అలాగే జరుగుతుంటాయండి. మీరు నాట్ ఓన్లీ మా ఎలక్షన్స్, మామూలుగా ఏవి జరిగినా అప్పుడు పోటీ మాత్రం గట్టిగా ఉంటుంది, అయిపోయిన తర్వాత అందరూ కలిసిపోయి డెవలప్మెంట్ కోసం చూస్తుంటారు. అంటే కలిసి వర్క్ ఈసారి మాత్రం కొద్దిగా ఎక్కువగా ఏంటంటే మీడియా ఫోకస్ చేయడం వల్ల, యూట్యూబ్స్ ఇవన్నీ చేయడం వల్ల ఎక్కువగా అదైపోయింది. మీరు అంతకుముందు చూసుకుంటే ఎప్పుడు ఇంత అవ్వలేదు, అదే కూడా జరిగింది. ఇంకోటి ఇది ఇందులో ప్రకాష్ రాజు గారు అండ్ విష్ణు గారు రావడం వల్ల ఎక్కువ ఫోకస్ అయింది. మామూలుగా ఉండుంటే అసలు ఎవరికి హైడ్, చాలామందికి అసలు మా అనేది ఉందని కూడా తెలియదు, దీని ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అవును, ఇప్పుడు ఎలక్షన్స్ గురించి కాదు సార్, ఒక్క జనరల్ క్వశ్చన్, ఇప్పుడు వీళ్ళు ఇంతలా పోటీ పట్టడానికి ఫైనాన్షియల్ ఏమైనా లాభం ఉంటుందా ప్రెసిడెంట్ అయిన వాళ్ళకి? తెలియక అడుగుతున్నాం అంతే. యాజ్ యూజువల్ ఎవరికి ఏమి ఉండదు అని చెప్పాను కదా,
ఇప్పుడు ఒక కుటుంబాన్ని నడిపించాలంటే గెలిచిన పెద్దరికం ఉంటుంది, అంటే తను చెప్పింది నడుస్తుంటుంది, అలా వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ ఆధారపడి ఉంటాయి. అంటే ఇప్పుడు మీ థాట్స్ వేరే ఉంటాయండి, నా థాట్స్ వేరే ఉంటాయి. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ పైననే మెయిన్ అజెండా ఉంటుంది, కానీ థాట్స్ వేరే ఉంటాయి. మీరు ఈ విధంగా చేస్తారంటే నేను ఈ విధంగా చేస్తానని వచ్చాం, జనాలు మిమ్మల్ని మెచ్చారు, సో మీ అజెండాతో మీరు వెళ్తారు. అంటే పదవే కానీ డబ్బు ఏం కాదు, అసలు ఉండదండి. మేమనుకోండి, మేమంటే పబ్లిక్లో ఏంటి ఒపీనియన్ అంటే, వాళ్ళు ఆ రేంజ్లో కొట్టుకున్నారంటే అక్కడ ఏదో డబ్బు వస్తుందేమో, లాభం ఉందేమో అనుకుంటారు కదా. దానికోసం క్లారిఫికేషన్ మన మురళీమోహన్ గారు కూడా ఇచ్చారు, మీరు వేరే చూస్తే కూడా తెలుసు మీడియాలో, అప్పుడు సేమ్ ఇదే విధంగా అడిగారు, ఎందుకు అసలు ఇంత తాప అన్నీ చెప్పాడు అతను, క్లియర్గా చెప్పారు, అసలు ఏమి ఉండదు డబ్బు గురించి, ఏమంటే కేవలం పదవి, ఏదో మంచి చేద్దామన్న ఉద్దేశం. ఓకే సురేష్ గారు, కొంచెం పర్సనల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు. మీకు మామూలుగా యాక్టింగ్ అనేది స్టార్ట్ చేయక ముందు కూడా సినిమాలు చూసేవాళ్ళ బాగా, సినిమాలు బాగా చూసేవాడిని నేను, వివచంగా సినిమాలు వివచంగా చూసేవాడిని. ఎవరు మీకు మంచి కామెడియన్ ఎవరు చెప్పండి, మీకు ఇష్టమైన? యూజువల్లీ మన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు అండి. బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారి కాంబినేషన్లో వర్క్ చేశారా? చేశానండి, ఒక చిన్న సీన్ చేశాను. ఓకే, ఒక సీన్ చేశాను. మీకు బాగా ఇష్టమైన హీరో? హీరో ఇష్టం అంటే ఇంక అందరు ఇష్టము, అదే చెప్పాను కదా సినిమాలు బాగా హిట్ అయ్యాయనుకో వెళ్ళి చూస్తుంటాను. అందులో ఇంకా స్టార్ హీరోలు అయితే ప్రతి హీరో చూస్తాను నేను. మేము ఇంకోటి డిగ్రీ ఇంటర్ కాలేజ్ నుంచే స్టార్ట్ అయ్యాయి, బంగొట్టాలి కాలేజ్ సినిమాలకు వెళ్ళిపోవడము. తిరిగి ఎంతసేపు అని తిరుగుతామండి, అడిగి వెళ్తా మరి కొత్త సినిమా రిలీజ్, కొత్త సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్కి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో కాలేజ్ బంక్ లేదంటే మధ్యలో నుంచి వెళ్ళిపోవడము, లేదా అసలు కాలేజ్కి వెళ్ళకుండా డైరెక్ట్ మార్నింగ్ షో థియేటర్కి వెళ్ళిపోవడం, లేదంటే కాలేజ్కి వెళ్ళి మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది కదా, ఇంటర్వెల్ నుంచి జంప్ మ్యాట్ని సినిమాకి అలా వెళ్ళిపోయి వచ్చేవాళ్ళం. అలా చాలా సినిమాలు చూసేవాళ్ళం థియేటర్. అన్నీ అసలు ఇప్పుడు ఈ ఓటీటీ అన్నీ ఇప్పుడు వచ్చాయి కానీ 99% అసలు టీవీ అనేది కూడా, టీవీలో వచ్చినా కూడా కాన్సన్ట్రేషన్ ఉండదండి. టీవీలో వస్తున్నప్పుడు యాడ్ ఏదో రాగానే మనం బయటికి వెళ్ళిపోవడం, ఆ సినిమా అంటే కాన్సన్ట్రేషన్గా చూడలేము మనం. థియేటర్లో హ్యాపీగా కాన్సన్ట్రేషన్గా చూడొచ్చు, ఆ ఫీల్లోకి వెళ్ళిపోతాం మనం. ఇంకోటి దట్టు డబ్బులు పెడతాం కాబట్టి ఖచ్చితంగా చూస్తాం మనం, డబ్బులు పోయాలి, ఆ డబ్బుల కోసం అన్న సినిమా చూస్తారు, ఇన్వాల్వ్ అవుతాం, ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయిపోతారు. ఇప్పుడు కూడా మీరు యాక్ట్ చేసినవి చూస్తారా, అన్నీ చూస్తారా? ఇప్పుడు కూడా అన్నీ, అంటే ఇప్పుడు కొంచెం టైం దొరకదు, ఇంతకుముందు అయితే అన్నీ చూసేవాడిని. ఇప్పుడు కొన్ని మెయిన్ స్టార్ హీరోలు కానీ ఏదైనా బాగా హిట్ అయ్యిందంటే హిట్ అయింది ఏముంది అందులోని వెళ్ళి చూస్తుంటాను ఎక్కువగా. ఓకే, ఫ్యామిలీ గురించి చెప్పండి సార్, మీ పర్సనల్ ఫ్యామిలీ గురించి. పర్సనల్ అంటే ఏం లేదండి, ఇంకా అన్మ్యారీడ్ నేను. ఓకే, సో ఇంకా మామూలే, అంత బ్యాచిలర్ లైఫ్ జరుగుతుంది ప్రజెంట్. ఏ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఇక్కడే అండి, హైదరాబాద్. హైదరాబాద్, హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు మొత్తానికి. ఇండస్ట్రీ మాత్రం మిమ్మల్ని బాగానే నిలబెట్టింది, మీరు అనుకుంటున్నట్టు ఇంకా మంచి మంచి రోల్స్ రావాలి. మీ డ్రీమ్ రోల్ చెప్పండి సురేష్ గారు, అంటే నాకు ఒక ఈ క్యారెక్టర్ ఉంది, ఇది చెయ్యాలి అని ఉంటుంది కదా ఆర్టిస్ట్కి, అట్లా ఉంటుంది అని. అంటే నేను ఏ క్యారెక్టర్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాను, దట్టు నా బాడీ స్ట్రక్చర్కు కూడా సూటబుల్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఏ క్యారెక్టర్ అంటే అన్నీ చేయలేం కదండి, ఇప్పుడు హీరో క్యారెక్టర్ మనం నేను చేయలేను, చూస్తే నా బాడీ స్ట్రక్చర్కి ఏదైతే సూటబుల్గా అవుతుందో, ఏదైతే రైటర్స్ రాసుకొని వాళ్ళు నన్ను చేయమని దానిపైన పెడతారు, నేను 100% నాయన్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను, చేస్తాను కూడా. ఓకే, అంతేగాని ఈ డ్రీమ్ రోల్స్ అంటే హీరో అని కాదు, అది చెప్తున్నాను. డ్రీమ్ అనే లీడ్ క్యారెక్టర్స్ అంటే హీరో కాకుండా లీడ్, అంటే ఇప్పుడు సపోజ్ ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అట్లాంటివి వచ్చినప్పుడు చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను, అవి చెప్పొద్దా రివీల్, ప్రజెంట్ వెబ్ మూవీస్కి చేస్తున్నాను ఒక రెండు, ఆ డిఫరెంట్ కైండ్ అంతవరకు నేను చేయలేదు, అది అలా చేస్తున్నాను. డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ తొందరగా వాటిని యాక్సెప్ట్ చేస్తారు. నటుడిగా ఏది బాగా పర్ఫామ్ చేయగలరని మీరు అనుకుంటారు? మీకు మీరు అందరు ఏమనుకుంటారు తెలుసా అండి, కామెడీ అంటే చాలా ఈజీ చేసేయచ్చు అనుకుంటారు. కానీ మీరు చూడవచ్చు పెద్ద పెద్ద కామెడియన్స్ కానీ పెద్ద పెద్ద నటులు చాలామంది చెప్తుంటారు కామెడీ అనేది చాలా కష్టం అండి, నవ్వించడం చాలా, నవ్వించడం చాలా కష్టం, మిగతా అన్ని ఏడిపించడం అవన్నీ అంటే ఒక సెటిల్ ఆఫ్ వే ఆఫ్ నవరసాలలో ఒక సెటిల్ చేయొచ్చు. కామెడీ అనే దగ్గరికి వచ్చేసరికి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైమింగ్ ఉండాలి. అది యాజ్ యూజువల్గా ఏంటంటే మనకు ఆపోజిట్ క్యారెక్టర్ కూడా ఆ టైమింగ్లో కరెక్ట్గా ఉండాలి, ఉంటే మనం నవ్వించగలుగుతాం, అంటే పేలుతుంది. దానికి తోడుగా ఆ టెక్నికల్గా కానీ అవన్నీ యాడ్ అయితేనే చాలా బాగుంటుంది. సో నేను డిఫికల్ట్గా అయితే కామెడీ చేయడమే చాలా కష్టం అనుకుంటాను. ఓకే, దానిలో ఇంకా కామెడీ చేసుకుందని నవ్విస్తున్నాను కాబట్టి ఇంకా అది హ్యాపీ అనుకుంటున్నాను. బయట కూడా ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటారా సురేష్ గారు? నవ్వుతూ ఇప్పుడు నవ్వుతూనే ఉంటామండి ఎక్కువగా.
మీకు బాగా కోపం వచ్చిన సందర్భాలు చెప్పండి బయట వస్తుంటాయి కదండి ఇంకా సిచ్యువేషన్ అట్లా కాదు కదా కమిడియన్స్ అందరూ బాగా ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ మేము మిమ్మల్ని నవ్విస్తూనే చూస్తాం ఇప్పుడు మీరు దృశ్యం లాంటి దాంట్లో చేసినా కూడా అక్కడ కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా హ్యూమర్ అనేది వస్తుంది కదా జనరల్గా ఏ ఏ టైంలో మీకు కోపం ఎక్కువ వస్తుంది ఉంటుందండి మనిషికి సహజంగా అన్నీ ఉంటాయి కోపం ఉంటుంది సంతోషం ఉంటుంది అలాగే నాకు కూడా కోపం వస్తుంది ఆ కోపం రాకపోతే నేను మనిషినే కాదు అసలు అన్నీ ఉండాలి మనిషికి అందులో ఎక్కువగా ఏంటంటే నేను ఎక్కువ పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తుంటాను అందులో పేషెన్స్ ఎక్కువ మన సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేషెన్స్ ఉంటుంది లేదంటే పేషెన్స్ లేదంటే వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతుంటారు 99% పేషెన్స్ ఉంది కాబట్టి మనం అన్నీ నెట్టుకుంటూ ముందుకెళ్తుంటాం సో అన్నీ తెలుసు కాబట్టి కొంచెం ఓపిక్గా ఉంటున్నాం నేర్చుకున్నారా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి నేర్చుకున్నాను నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకోవాలి కూడా ఇండస్ట్రీ అనేది సముద్రం లాంటిదండి ఇప్పుడు మనం సముద్రంలో దిగితే ఎక్కడికి ఒడ్డు చేరుతుందో తెలియదు ఏదుతూ ఉండాలి అందులో చిన్న చిన్న చేపలు వస్తుంటాయి పెద్ద పెద్ద సొరంగ అవి వస్తుంటాయి చిన్న పడవలు వస్తాయి ఒక పెద్ద షిప్ వచ్చి ఎక్కినప్పుడు కొంచెం హ్యాపీ ఉంటుంది చిన్న చిన్న వాటి ఉన్నప్పుడు బ్రతకామరా అనిపిస్తుంది కానీ ఈదుతూ ఉంటాను చూడు అది ఎంతసేపు ఈద్దామనేది చెప్పలేము ఎవరికైనా కూడా ఎవరికైనా అంతే వెనక్కి వెళ్ళిపోకుండా గట్టిగా పట్టుకొని ఏదైతే ఉండాలి మొత్తానికి మీ తొందరలోనే మీరు చెప్పిన ఫిలాసఫీలో పెద్ద షిప్ ఎక్కాలి స్టేబుల్గా ఉండాలి షిప్ ఎక్కి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు మీరు అంటున్నట్టు మీరు రివీల్ చేసిన మూవీస్ అలాగే మీరు రివీల్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న మూవీస్ వెబ్ సిరీస్లు అన్నీ మంచి హిట్ అవ్వాలి మీకు మంచి సక్సెస్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ అండి ఇంకోటి ప్రేక్షకులందరికీ చెప్తున్నాను నేను మన శ్రీ మీడియా తరఫున ఏంటంటే నేను చేసిన సినిమాలు ఇప్పుడు అన్ని లైన్గా రిలీజ్గా ఉన్నాయి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అయితే ఓటీటీలో ఉంది అండ్ దృశ్యం 2 కూడా ఓటీటీలో ఉంది చూడండి అదేవిధంగా ఇప్పుడు థియేటర్స్కి రండి థియేటర్స్కి వచ్చి మీరు అందరు సపోర్ట్ చేయండి స్కైలాబ్ వచ్చేసి డిసెంబర్ 4 రిలీజ్ ఉంది అండ్ గుడ్ లక్ శక్తి డిసెంబర్ 10 పుష్ప 17 అవే కాకుండా డిసెంబర్ 2 అఖండ ఉంది అదేవిధంగా 3RRR వచ్చేసి 7 జనవరి 7 ఉన్నాయి అలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయండి అన్ని భీమ్లా నాయక్ కానీ మన రాధేశ్యామ్ కానీ పెద్ద హీరోల సినిమాలతో పాటు ఏవైతే రిలీజ్ అవుతున్నాయో చిన్న సినిమాలు మీకు నచ్చి థియేటర్కి వెళ్ళాలనుకుంటున్నారు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి ప్రతి ఒక్కరు థియేటర్ని ఆదరించండి సినిమాని చూడండి సినిమాని బ్రతికించండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా సురేష్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు చిన్న సినిమాల్ని ఆదరించండి పెద్ద సినిమాల్ని చూడండి అలాగే థియేటర్కి రండి థియేటర్లో సినిమాలు చూడండి పైరసీ అనేది మంచిది కాదు ఆయన చెప్పిన దాంట్లో ఒక అర్థం కూడా ఉంది దాని మీద కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి మనం కూడా అన్నీ కరెక్ట్గా చేస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది అది కూడా ఒక టైప్ ఆఫ్ ద బిజినెస్ అనేది ఓపెన్గానే చెప్పారు విత్ ప్రికాషన్స్తో రావాలి మంచి క్యారెక్టర్లు చేశారు మనం కూడా సురేష్ గారిని ఆదరిద్దాం అలానే ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం విషయం అండి యాంకరింగ్ చాలా బాగా చేశారు అండ్ ఆమెకు కూడా మీరు చాలా సపోర్ట్ చేయండి అండ్ శ్రీ మీడియాకు కూడా సపోర్ట్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి ఇంటర్వ్యూస్ని అండ్ ఈ ఇంటర్వ్యూలో కూడా నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ వీళ్ళు ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి వీడియోలు అంటే ఎలాంటి ఇంటర్వ్యూస్ కానీ ఎలాంటి వీడియోస్ చేయాలో కొద్దిగా కామెంట్స్లో పెట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ బాయ్.